जय श्रीमन्नारायण। शेष चिद्वस्तु शेषिणे शेषशायिने निर्मलानंद कल्याण निशये विष्णवे नमः। परब्रह्मैवाज्ञं ब्रह्मपरिगतं संसरजित् परोपाध्यालीढं दिवशमश्वहिस्यास्पदन्ति श्रुतिं न्यायापेतं जगद्विदं मोहनविदं अमो येनापास्तं स हि विजयते यमुनमुनिः। 188వ పేజీలో అవిద్యా విషయకంగా 7 రకాల అనుభవతులను భగవద్రామానుజులు చూపించినారు అని చెప్పుకున్నాం. ఆ విషయం ఒక్కసారి మళ్ళీ చెప్పుకున్నాం. అద్వైతుల యొక్క సిద్ధాంతం సాధారణంగా ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నవారు అద్వైత సిద్ధాంతానికి చెందినటువంటి వారు కనుక అందులో వారు నిర్విశేష జ్ఞానం మాత్రమే బ్రహ్మము అని అంటుంటారు. అంటే ఇచ్చి విశేషములు లేనటువంటి స్వయం ప్రకాశమైన స్వతసిద్ధమైన జ్ఞానమే పరమాత్మ యొక్క స్వరూపము అని అంటారు. అంటే అది ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది తప్ప దాని యొక్క ప్రకాశానికి ఏ రకమైనటువంటి లోటు లేదు. అది ఉన్నది అని తెలియడానికి వేరే ప్రమాణముల యొక్క అవసరం లేదు. తాను తనంత తానుగానే తన ఉనికి చేతనే ఆ స్వయం సిద్ధమైన నిత్య ప్రకాశమైనటువంటి ఆ జ్ఞానం తెలుస్తూ ఉంటుంది. అంటే పరమాత్మ తాను జ్ఞాన రూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు అని వారి యొక్క సిద్ధాంతం. మరి ఇలాంటి సిద్ధాంతం అంగీకరించినప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఎలా కనిపిస్తోంది? ఇదంతా భ్రాంతి మూలం కదా. భ్రాంతి మూలమైన ప్రపంచాన్ని ఎవరు చూస్తున్నారు? ఎవరికి కనిపిస్తోంది? అంటే పరమాత్మ కంటే వేరైన మరొక తత్వం ఏదీ లేదన్నాం కనుక ఆ పరమాత్మయే దర్శిస్తోంది. అంటే పరమాత్మ ఎందుకు దర్శిస్తోంది? ఎలా దర్శిస్తోంది? అంటే పరమాత్మకు ఉండేటువంటి స్వతసిద్ధమైన స్వయం ప్రకాశమైన స్వరూపాన్ని కప్పిపుచ్చేటువంటి అవిద్య అనేటువంటి ఒక లక్షణం ఏర్పడింది. అది అనాసిద్ధంగా ఏర్పడింది. ఇది ఫండమెంటల్గా అంగీకరించాలి. ఇది అంగీకరించకపోయినట్టయితే ఈ ప్రపంచ దర్శనం ప్రపంచం కనిపించడం అనేటువంటిది కుదరదు. అంటే ప్రపంచం కనిపించడం అంటే అసలు ప్రపంచంలో మనకు 2 తత్వాలు కనిపిస్తున్నాయి. ఒకటి పదార్థాలన్నీ కనిపిస్తున్నాయి. ఇదే కదా ప్రపంచం అంటే. ప్రపంచము అన్నదానికి నిర్వచనం ఏమంటే జీవులు అంటే చేతనులైనటువంటి జీవులు, చైతన్యవంతమైనటువంటి జీవతత్వం, జడమైన అంటే అస్వతంత్రంగా ఉండి జీవులకు భోగ్యంగా కనిపించేటువంటి ఈ ప్రకృతి. ప్రకృతి అంటే ప్రాకృతిక పదార్థాలు, చెట్లు, పుట్టలు, రాళ్ళు, రప్పలు, నదులు, గాలి, నీరు మొదలైనటువంటి ఈ పదార్థాలని మనకు గోచరించేటువంటి పదార్థాలని ఈ 2 కలిస్తే ప్రపంచం అవుతున్నాం. ఈ ప్రపంచం అంతా కూడా వాస్తవానికి లేదు, ఇది మిథ్య. మిథ్య అయినటువంటి ప్రపంచం కనిపిస్తున్నది. కనిపిస్తున్నదంటే ఎవరికి కనిపిస్తున్నది? ఇతరులు అద్వైతులు పరబ్రహ్మం కంటే వేరొక తత్వమే లేదు, పరబ్రహ్మం ఒకటే సత్యమైన తత్వము, జ్ఞానస్వరూపం అని అంటారు కనుక ఈ ప్రపంచం అంతా పరబ్రహ్మానికే కనిపించాలి తప్ప మరొకరెవరు దీన్ని చూచేవారు లేరు. మరి పరబ్రహ్మము అది జ్ఞానస్వరూపమైనటువంటిది, అది అవిద్యకు అతీతమైనటువంటిది కదా. మరి ఎలాగ ఈ ప్రపంచాన్ని చూస్తోందంటే లేదండి, అనాది సిద్ధంగా అవిద్య అంటుకున్నది. ఇది మనం ఫండమెంటల్గా అంగీకరించాలి. అవిద్య అనేటువంటిది ఒకటి అంటుకోవటం వల్ల అవిద్య మూలంగా పరబ్రహ్మమే ఈ ప్రపంచాన్ని చూస్తుంది. ఆ పరబ్రహ్మమే జీవభావాన్ని పొందుతుంది. ఆ పొందిన దశలో వ్యవహారంలో అన్ని వస్తువులు కనిపిస్తాయి. ఆచార్యుడు ఉంటాడు, శాస్త్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వ్యవహార దశలో ఆచార్య అనుగ్రహం చేత శాస్త్ర దర్శనం చేయటం వల్ల కొన్ని వాక్యాలు తత్వమసి మొదలైన అహం బ్రహ్మాస్మి మొదలైనటువంటి వాక్యాల యొక్క పర్యాలోచన వల్ల ఆ పరబ్రహ్మానికే అవిద్య తొలగుతుంది. అవిద్య ఎప్పుడైతే జరిగిందో తనంత తానుగా జ్ఞానస్వరూపంతో తాను ప్రకాశిస్తూ ఉంటుంది. ఇదే మోక్షం అంటారు. అంటే మోక్షం అంటే అజ్ఞానముతో కూడిన బ్రహ్మానికి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానస్వరూపంతో తాను తనంత తాను ప్రకాశించడం తప్ప మోక్షం అనేటువంటి ప్రక్రియ ఏది కూడా లేదు. అందువల్ల ఈ ప్రపంచం తనయందు ఈ ప్రపంచ ఈ పరబ్రహ్మము తనయందు ఈ ప్రపంచ రూపమైనటువంటి సమస్త భేదాన్ని దర్శిస్తున్నది అని చెప్పినప్పుడు దర్శించడానికి మూలభూతమైంది అవిద్య. అవిద్య మూలంగానే దర్శిస్తోంది. ఇది వారి యొక్క సిద్ధాంతం అన్నమాట. ఇక్కడ రామానుజుల వారు ఆక్షేపిస్తున్నారు ఏమంటే స్వయంగా ఈ అవిద్య చేత కప్పబడినది అని అంటే కప్పవట్టం అంటే ఏమిటో మాకు చెప్పండి అంటే అయ్యా కప్పవట్టం అంటే ఏముంటుందండి? ఏదైనా ఒక దీపం వెలుగుతుంది, ఆ వెలుగుతున్నది కప్పబడినది అన్నాము. దేని చేతన కప్పబడింది అన్నాము అంటే ఒక మూకుడి చేత కప్పబడింది అన్నాము. కప్పబడింది అనే దానికి అర్థం ఏమిటి? దాని యొక్క వెలుగు కనిపించకపోవటమే కదా కప్పబట్టం, అంతకంటే ఏముంటుంది? ప్రకాశం వెలుగుతూ ఉన్న దీపము కప్పబడినది అని అన్నప్పుడు ఆ కప్పబడటం అన్న దానికి అర్థం ఏమిటి? ఆ వెలుగు ప్రసరించకపోవటం. బ్రహ్మము జ్ఞానస్వరూపమై స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి పరబ్రహ్మము అవిద్య అనేటువంటి ఒక మూకుడు చేత, అంటే మూకుడు లాంటిది అనుకోండి కాసేపు, అంటే ఉదాహరణ కోసం చెప్పుకుంటున్నాం. ప్రకాశించేటువంటి పరమాత్మ ఆయన దీపం లాంటి వాడు అని మనం అనుకుంటే, అంటే ఉదాహరణానికి టెంటేటివ్గా మనం ఉదాహరణగా దీపాన్ని చెప్పుకుంటే, ఆ దీపాన్ని ఏ విధంగా ఒక మూకుడు కప్పేస్తే దీపం కనిపించకుండా ఉంటుందో అదేవిధంగా అవిద్య పరమాత్మను కప్పేస్తే ఆ పరమాత్మ కనిపించదు. ఇది కదా చెప్పాలి, అంతకంటే వేరేం చెప్పడానికి వీలు లేదు కదా. మరి ఇలా కనుక అయినట్టయితే పరమాత్మకు స్వరూపం కంటే వేరైనటువంటి మరొక ప్రకాశం అనే ఒక ధర్మాన్ని అంగీకరించలేదు కనుక, అంటే పరమాత్మను ఒక్కళ్ళే అంగీకరించారు, ఆయనే జ్ఞానస్వరూపుడు అన్నారు కనుక ఈ కప్పు అనేది ఎవరికి ఏర్పడాలి? ప్రకాశస్వరూపుడైన జ్ఞానస్వరూపుడైన ఆ పరమాత్మకి ఏర్పడాలి తప్ప మరొకరికి ఏర్పడటానికి అవకాశం లేదు. అంటే ఒకవేళ పరమాత్మ ఇందే కనుక ఒక ధర్మాన్ని జ్ఞానము అనే ఒక ధర్మం ఉన్నది అని అంగీకరిస్తే ఆ ధర్మానికి అవిద్య చేత కప్పు ఏర్పడింది అని అనటానికి తగినటువంటి అవకాశం ఉండేది, కానీ అలా అనలేదు వారు. అంటే పరబ్రహ్మాన్ని ఒక్కదాన్నే అంగీకరించారు తప్ప పరబ్రహ్మం కంటే వేరుగా ఆయన ఎందు ఉండేటువంటి ధర్మమైన జ్ఞానాన్ని దేన్ని అంగీకరించాలా? స్వరూపమైన జ్ఞానం ఒకటే ఉంది తప్ప ధర్మభూతమైన జ్ఞానం ఆయనకేమీ ఉన్నదని అంగీకరించాలా? అంగీకరించినందువల్ల ఇది మిగిలింది పరబ్రహ్మం ప్రకాశశీలమై జ్ఞానరూపంగా ఉండేటువంటి పరబ్రహ్మం ఒకటే ఉంది కనుక ఆ పరబ్రహ్మ స్వరూపమే అవిద్య చేత కప్పబడింది అని చెప్పాలి. ఆ విధంగా అలా కప్పబడిందంటే అంటే ప్రకాశ స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మం యొక్క ఆ స్వరూపం కప్పబడింది కనుక ప్రకాశ నాశయేవా అంటే ఆ ప్రకాశము నశించిందని చెప్పవలసి వస్తుంది. కనిపించకుండా పోవటం అంటే ఏమిటి? నశించలేదు కదా. నాశనం అన్న దానికి అర్థానికి నశ అదర్శనే అని ధాతువు అనమాట సంస్కృతంలో. కనిపించకుండా పోవటానికి నాశం అంటారు అనమాట. అందువల్ల ఈ పరబ్రహ్మం కూడా కనిపించకుండా పోతుంది అంటే నాశాన్ని పొందింది అని అనవలసి వస్తుంది అది అంటారు అనమాట. అందువల్ల తిరోధానన్నామ ఇప్పుడు చూడండి అవిజ నిర్విశేష జ్ఞానమాత్రం బ్రహ్మ తచ్చ ఆచ్ఛాదిక అవిద్య తిరోహిత స్వరూపం స్వగత నానాత్వం పశ్యతి ఇచ్చయమధ్వన ఘటతే. నిర్విశేష జ్ఞానమాత్రమైన బ్రహ్మము అది ఆధ్యాత్మికమైనటువంటి అవిద్య చేత కప్పబడినది. అలా కప్పబడి స్వగత నానాత్వం పశ్యతి తనయందే ఈ ప్రపంచ రూపమైన భేదాన్నంతటినీ తానే దర్శిస్తున్నది. ఎవరు? స్వయం ప్రకాశమైనటువంటి ఆ బ్రహ్మమే. ఎందువల్ల దర్శిస్తోంది? అవిద్య అనేటువంటి ఒక తత్వము చేత తాను కప్పబట్టడం చేత అని అంటున్నారు. ఈ విషయం అయమర్థ నకటది. ఈ విధంగా వీళ్ళు అద్వైతులు చెప్పేటువంటి ఈ మాట కుదరదు. ఎందువల్లంటే తిరోధానన్నామ ప్రకాశ నివారణం. తిరోధానం అంటే ఏమిటి? దానికి ఉండేటువంటి వెలుగు కనిపించకుండా పోవటం. దీపం తిరోహితమైందండి, దీపం కప్పబడిందండి అని అంటే అర్థమేంటి? దీపం యొక్క వెలుగు కనిపించకుండా అయిందని అర్థం. అలాగే తెలియటం లేదు, దాని యొక్క ప్రకాశము కప్పబడినది, ప్రకాశము తిరోహితమైనది అని అర్థం అనమాట. ప్రకాశిశైవ స్వరూపత్వాత్ జ్ఞానమే పరమాత్మ యొక్క స్వరూపం గనక స్వరూపనాశయేవ ఎప్పుడైతే ఆ ప్రకాశము జ్ఞానం అనేది అది కప్పబడిపోయిందో అది జ్ఞానం నశించిందనే అర్థం అవుతుంది అనమాట. అదే కదా మరి తిరోధానం అన్నదాన్ని కప్పబట్టం. కప్పబట్టం అంటే ప్రకాశించడం లేదు, ప్రకాశించకపోతే ఏమిటైనట్లు లెక్క. అది నశించినట్టే లెక్క, కనిపించకుండా పోవటం నాశనం అనమాట. ఆ కనిపించకుండా పోయిందని అనవలసి వస్తుంది అనమాట. అందువల్ల ప్రకాశ పర్యాయం జ్ఞానం నిత్యం మీరు అంటున్న మాటలకిన్ని జరుగుతున్న వ్యవహారానికి చాలా తేడా ఉన్నాయా? ఎందువలనంటే ఉపడేటువంటి ఆ జ్ఞానం అనేది నిత్యం అని అంటున్నారు. సత్య ప్రకాశ, ఆ నిత్యమైనటువంటి ప్రకాశము అవిద్య తిరోహితం అంటున్నారు, అవిద్య చేత కప్పబడింది అంటున్నారు. అంటే పరబ్రహ్మ స్వరూపం జ్ఞానం అన్నారు. జ్ఞానం అంటే ప్రకాశము, జ్ఞానము ప్రకాశము రెండు ఒకటే అర్థం. గుర్తుపెట్టుకోండి, ప్రకాశం అంటే ఏదో అనుకోకండి, ప్రకాశం అంటే వెలిగేది, స్పష్టముగా తానంత తాను గోచరించేది అని అర్థం. జ్ఞానం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల జ్ఞానం అన్నా ప్రకాశం అన్నా ఉంటాయి. ఇప్పుడు మీరు జ్ఞానస్వరూపమైన బ్రహ్మం అవిద్యత కప్పబడిందంటే ప్రకాశ స్వరూపమైన బ్రహ్మం కప్పబడింది అని అర్థం. అంటే ప్రకాశం కప్పబడింది, ప్రకాశం లేదు అంటే ప్రకాశం నశించింది అని అర్థం. అంటే ఏతావత ఏమిటైంది? జ్ఞానస్వరూపం అంటే ప్రకాశ రూపమైన బ్రహ్మము నిత్యము, అది తనంత తాను ప్రకాశిస్తూ ఉంటుంది, ఒకదాని యొక్క అపేక్ష లేదు అని ఒక పక్కన అంటూ, ఇది మళ్ళీ అవిద్య చేత కప్పబడింది, ఈ ప్రకాశం తిరోహితమైంది, కనిపించకుండా పోయింది, నశించింది అని పరోక్షంగా కనుక అంగీకరిస్తే ఏమిటి చెప్పినట్టయింది? నిత్యము స్వయం ప్రకాశము అయినటువంటి జ్ఞానస్వరూపమైన బ్రహ్మము అది మళ్ళీ అది నశించిపోయింది అని, మరొక పక్షాన్ని కూడా అవిద్యా మూలంగా నశించింది, కనిపించకుండా పోయింది అని అంగీకరించడం పరస్పర విరుద్ధమైన మాట. దేన్నైనా ఇది నిత్యము, ఇది ప్రకాశిస్తూ ఉంటుంది అని అంటూ, ఇదేమో అవిద్య చేత కప్పబడింది, కనిపించకుండా పోయింది, నశించింది అనేటువంటి వరకు మాట కనుక అన్నట్టయితే, ఆ పక్షాన్ని కనుక స్వీకరించినట్టయితే ఇది పరస్పర విరుద్ధము. తాను చెప్పినటువంటి మాటలు తానే ఖండించినట్టు అవుతుంది. అందువల్ల ప్రకాశ పర్యాయం జ్ఞానం నిత్యం, ప్రకాశము అని చెప్పబడేటువంటి జ్ఞానము నిత్యం అని అంటున్నారు. ఎందుకంటే పరమాత్మ యొక్క స్వరూపం కనుక అది నిత్యం అని అంటున్నారు. అది సత్య ప్రకాశ, ఈ ప్రకాశ రూపమైన జ్ఞానము అవిద్యాతిరోహితం, అవిద్య చేత కప్పబడింది అని అంటున్నారు. అని అంటే ఇది బాలిష భాషితం, ఇది కేవలం అనాలోచితంగా అజ్ఞానంతో మాట్లాడేటువంటి మాట తప్ప, తానేం మరి చెప్పాడు, తానేం చెప్పినటువంటి మాటయో ఆ మాటను పర్యాలోచన చేయకుండా తన మాటను తానే ఖండించుకున్నట్టుగా, తన మాటకు తానే ఒక వైరుధ్యం ఏర్పడేట్టుగా మాట్లాడుతున్నారు కనుక ఇది బాలిష్ట భాష, అజ్ఞానుల యొక్క భాషలాగా ఉన్నదండి. ఎందుకంటే అవిద్యయా ప్రకాశిత తిరోహిత ఇది ప్రకాశస్య అనుత్పాద్యత్వా స్వరూపనాశేవస్య. ఈ జ్ఞానరూపమైన ప్రకాశం ఎప్పుడూ పుట్టదు, దేనివల్ల పుట్టేది కాదు, పుట్టించేది కాదు, స్వతసిద్ధమైంది. అటువంటిది అవిద్యయా ప్రకాశ తిరోహిత, అజ్ఞానము చేత అవిద్య చేత ఈ ప్రకాశము అంటే బ్రహ్మస్వరూపము తిరోహితమైంది, కప్పబడింది అన్నప్పుడు ప్రకాశస్య అనుత్పాద్యత్వాత్, ఈ ప్రకాశ రూపమైన జ్ఞానము అది పుట్టేది కాదు కనుక స్వరూపనాశేవ స్యాత్, అది కనిపించకుండా పోవటం అంటే స్వరూపం నశించిందనే అనవలసి వస్తుంది. మరి ఈ మాటలు పరస్పర విరుద్ధాలు కదా. ఒక పక్కనేమో బ్రహ్మము ప్రకాశ రూపము, జ్ఞాన రూపము అంటున్న జ్ఞానము ప్రకాశం ఒకటే, ఆ రెండుటికి అర్థాలు వేరే ఏం లేదు. అందువల్ల ప్రకాశించున్నది కనుక జ్ఞానం ప్రకాశిస్తూ ఉంటుంది. దీపము వెలుగు ఒకటే అయినట్టుగా, దీపానికి వెలుగు ఉంటుంది అంటాను లోకంలో మనం, కానీ దీపము వెలుగు యొక్క స్వరూపమే, అదే వెలుగుకే ప్రకాశం సంస్కృతంలో అంటాను, అంతకంటే ఏం లేదనమాట. అందువల్ల జ్ఞానం అనేది ప్రకాశ రూపం, ప్రకాశ రూపం అంటే ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు అవిద్య చేత అది తిరోహితమైంది, కనిపించకుండా పోయింది అంటే అర్థమేంటి? అది నశించింది అని పరోక్షంగా అంగీకరించినట్టే లెక్క. ఇది విరుద్ధమైనటువంటి మాట, సరైనటువంటిది కాదే కాదు. ప్రకాశ నిత్యో నిర్వికార తిష్టది, అలా కాదండి. అవిద్య కప్పినా ఏం కప్పినా కానీ ప్రకాశం స్వస్వరూపం కదా, అది పరమాత్మ యొక్క స్వరూపం కదా, అది స్వయం ప్రకాశం కదా. అందువల్ల అది అలాగే ఉంటుంది, దానికి ఏ రకమైనటువంటి ఇది లేదు. ఎలాగైతే మూకుడి చేత కప్పబడినా, కప్పబడటం అయితే కప్పబడింది కానీ దీపము అది వెలుగుతూనే ఉంటుంది కదా. దీపం మూకుడి చేత కప్పబడినంత మాత్రం చేత దాని యొక్క వెలుగు అడ్డబడవచ్చును, వెలుగు కనిపించకుండా పోవచ్చును, కానీ అది లోపల ప్రకాశిస్తూనే ఉంటుంది కదా. అలాగా ఈ జ్ఞాన రూపమైన బ్రహ్మము అవిద్యచేత కప్పబడిన అది స్వయంగా ప్రకాశించే లక్షణం కలది కనుక జ్ఞానస్వరూపమైన బ్రహ్మము అది ప్రకాశిస్తూనే ఉంటుందండి. ఎన్ని అవిద్యలు కప్పినా దీని యొక్క ప్రకాశానికి ఏమీ లోటు లేదు అని అంటామండి. అని అంటే ఏమండి, మరి సత్యామప్య అవిద్యాయం అవిద్యేమో ఉందంటున్నారు, అంటే కప్పిపుచ్చేటువంటి ఒక లక్షణం ఉందంటున్నారు, కానీ కప్పబడలేదంటున్నారు. కప్పిపుచ్చే లక్షణం ఉన్నప్పుడు కప్పబడకుండా ఎలా ఉంటుందండి? కప్పబడకుండా ఉండడం చీకటి ఉందండి, కానీ ఆ చీకటి దేన్ని ఆవరించలేదండి, అంటే ఎలా మిగులుతుంది? చీకటి ఎప్పుడైతే ఉందన్నామో చీకటి ఆవరించడమే దాని యొక్క లక్షణం కనుక అది వస్తువుని ఆవరిస్తుంది, జ్ఞానాన్ని కూడా ఆవరిస్తుంది, ఆవరించి తీరవలసిందే. ఎలాగైతే పరబ్రహ్మము యొక్క స్వరూపము ప్రకాశము నిత్యము స్వతసిద్ధం అన్నారు, అవిద్య యొక్క స్వరూపం కూడా ఏమిటి? కప్పిపుచ్చుట దాని యొక్క స్వరూపము, దేనిని తెలియజేయకుండా ఉండటమే దాని యొక్క స్వరూపము. చీకటి వెలుగు యొక్క స్వరూపము, వెలుగు ఇతర వస్తువులను కనిపింపజేయడం దాని యొక్క స్వభావ సిద్ధమైన లక్షణం అయినప్పుడు చీకటి యొక్క లక్షణం దాని లక్షణం దానికి ఉన్నట్టు దీని లక్షణం దీనికి ఉంది. మరి ఈ రెంటిని పట్టుకొచ్చి మీరు కలుగుతున్నారు. అవిద్య అనేటువంటి చీకటి లాంటి అవిద్య వచ్చి ఏం చేస్తుందంటే వెలుగు లాంటి పరబ్రహ్మ స్వరూపాన్ని కప్పుతోంది. కప్పడం వలన ఈ ప్రపంచం ఈ భేదం అంతా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక చీకటి వచ్చి వెలుగును గమ్మేసింది అనుకోండి, అక్కడున్న వస్తువేదో మనకు తెలియదు కదా, అంటే వస్తుతత్వం తెలియకుండా చేయడమే కదా చీకటి యొక్క లక్షణం. అందువల్ల అది ఎప్పుడైతే చీకటి మనకు ఆవరించిందో ఉన్నవి లేవనుకుంటాం, లేనివేమో ఉన్నాయనుకుంటాం. చీకటి యొక్క లక్షణం అదే కదా, అజ్ఞానం యొక్క లక్షణం అదే. అజ్ఞానం అంటే అర్థం ఏమిటి? ఉన్నది లేనట్టు కనిపించడం, లేనివి ఉన్నట్టు కనిపించడం. లేనివి ఏవేవో ఉన్నాయనుకుంటాం, ఉన్నవి లేవనుకుంటాం, అంటే వాస్తవమైన తత్వం తెలియకపోవడం, అవాస్తవమైనటువంటి అదంతా కూడా తెలియటం అనమాట. ఇదే అవిద్య యొక్క లక్షణం అనమాట. అంటే పరబ్రహ్మము యొక్క జ్ఞానస్వరూపము కప్పబడిపోయి నిజంగా లేనటువంటి అజ్ఞాన రూపమైనటువంటి భ్రాంతి రూపమైన ప్రపంచం అంతా కనిపించడము, అదే కదా ఈ అవిద్య చేసేది. మరి ఈ పరస్పర విరుద్ధంగా లేదా? స్వయం ప్రకాశమై వెలుగు లాంటిది పరమాత్మ స్వరూపము జ్ఞానము అని అంటూ చీకటి లాంటి అవిద్య దాన్ని కప్పిందంటే చీకటి ఏం చేస్తుంది? స్వరూపాన్ని నశింపజేస్తుంది కదా, తెలియకుండా చేస్తుంది కదా. అందువల్ల ఈ తెలుస్తూ ఉండే లక్షణం వెలుగులాగా నిత్యము ప్రకాశించే లక్షణం కలిగిన బ్రహ్మమను ఒక పక్కన అంగీకరిస్తూ దాన్ని ఏమీ కప్పలేమండి, దానికి ఏది నిరోధానమే ఉండదు అని అంటూ మళ్ళీ అవిద్య చేయడానికి కప్పబడింది, అది నిత్యము ప్రకాశిస్తూనే ఉంటుంది అని అంటూ ప్రకాశిస్తూనే ఉంటూ మళ్ళీ అవిద్య చేసే పని ఉంటుంది. అవిద్య వల్ల ఇది కప్పబడింది అనేటువంటి మాటకు అర్థమే ఉంటుంది. అసలు కప్పబడటం అనేదే కుదరదు, కానీ కప్పబడుతోంది అని అంటున్నారు. ప్రపంచం కోసం, ప్రపంచం కనిపిస్తోందని భ్రాంతి మూలమైన ప్రపంచం కనిపించడం కోసం ఈ అవిద్య హోదాన్ని పట్టుకొచ్చి దీనిచేత బ్రహ్మం కప్పబడింది అంటున్నారు. ఈ కప్పబడింది అనే మాటకి స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది, ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుందండి అనేటువంటి మాటకి పొంతన లేదు. దీన్ని బాధిత భాషితం. అజ్ఞానులైన వారు, అవివేకులైనటువంటి వారు ఏదో పిచ్చ కుదిరిందండి, రోకని పట్టుకొచ్చి నెత్తికి చుట్టండి అన్నట్ట. అంటే పిచ్చ కుదిరింది అన్నమాటకి రోకలను పట్టుకొచ్చి నెత్తికి చుట్టండి అన్నమాటకి పొంతనే ఉంది. పిచ్చ కుదిరినట్టయితే రోకలను పట్టుకొచ్చి నెత్తికి చుట్టండి అని ఎందుకంటాడు? నేను రోకలను పట్టుకొచ్చి నెత్తికి చుట్టడం కుదురుతుందా? రోకలు చుట్టబడే వస్తువు కాదు కదా, అదేం తాడు లాంటిది కాదు కదా చుట్టడానికి, అది దృఢంగా ఉండేటువంటిది, స్టిఫ్గా ఉంటుంది. దాన్ని పట్టుకొచ్చి నా నెత్తికి దుఃఖండి అంటున్నాడు. అంటే ఈ మాట అనటం చేతనే వాడికి అజ్ఞానం అలాగే ఉంది, జ్ఞానం కలగలేదని స్పష్టంగా తెలుస్తుంది. మరి పిచ్చ కుదిరింది అంటాడు. పిచ్చ కుదిరింది అనే మాటకి రోకలి నెత్తికి చుట్టండి అనే మాటకి ఏ విధంగా పరస్పర వైవిధ్యం ఉందో జ్ఞానస్వరూపమైనటువంటి పరమాత్మ ఆ స్వయంగా పరబ్రహ్మము ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది అని అనేటువంటి మాటకు ప్రకాశశీలము అది ప్రకాశిస్తుంది అనేటువంటి మాటకన్ని అజ్ఞానము చేత అవిద్య చేత అది కప్పబడింది, దాని యొక్క ప్రకాశము తిరోహితమైంది అనేటువంటి మాట ఇది పరస్పరం విరుద్ధమైనటువంటి మాట. పిచ్చగుదిరింది, నెత్తికి రోకలు చూడండి అనే ఈ మాటల యొక్క పొంతన లేని అర్థం లేనటువంటి ఈ మాటలు ఎటువంటివో ఆ మాటలు కూడా అటువంటివి అవుతాయి. మరి దీన్ని ఏమన్నా అది బాధిత భాషితం అన్నారు కదా. బాధితులు అంటే అవివేకులు, అవివేకులైనటువంటి వాళ్ళు తాము ముందేం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడుతున్నారో, పూర్వాపరములు ఏమిటో, ఎంత విరుద్ధంగా తన మాటలు ఉన్నాయో ಗಮನ ತಗೊಂಡು ಮಾತಾಡಿದ್ರು ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಒಂದು ಅಲ್ಲ ಸ್ವಪ್ನ ప్రకాశ నిత్య నిర్వికార తిష్టది అని అంటున్నప్పుడు ప్రకాశం అంటే పరబ్రహ్మం యొక్క స్వరూపం జ్ఞానము అది నిత్యం నిర్వికారంగా ఉంటుంది అది ఎప్పుడు స్వతసిద్ధంగా ప్రకాశిస్తూనే ఉంటుంది అని అంటున్నప్పుడు అవిద్య తిరోచేత ఇది తిరోహితమైంది కప్పబడింది అనేటువంటి మాటకు అర్థం లేదు అంటే అర్థం ఏమిటనమాట అవిద్య బ్రహ్మని నకించి తిరోహితం పరబ్రహ్మంలో ఏ ఒక్క అంశము కూడా కప్పిపుచ్చబడలేదు దుప్పటి కప్పుకున్నాం కానీ ఏమీ కప్పబడలేదు అని అంటే ఏమర్థం దుప్పటి కప్పుకుంటే ఎక్కడ కప్పుకున్నారో కప్పుకున్న చోట అది కనిపించకుండా పోతుంది అలాగే అవిద్య కప్పింది అని అన్నప్పుడు కప్పబడిన చోట ఏదో ఒక అంశం కనిపించకుండా పోవాలి కానీ కనిపించకుండా పోదండి అంతా కనిపిస్తూనే ఉంటుందండి కానీ అవిద్య వచ్చి కప్పిందండి అంటే దీనికి అర్థమే ఉంటుంది దీనికి అర్థమేమీ లేదు సత్యామప్య విద్యాయాం బ్రహ్మని నకించిత్ తిరోహితం అవిద్య ఉన్నప్పటికీ పరబ్రహ్మంలో కప్పిపుచ్చబడిన అంశం ఏమీ లేదు అటువంటప్పుడు నానాత్మం పశ్యతి పైగా అజ్ఞానమూలమైనటువంటి ప్రపంచాన్నంతటి భ్రాంతిమూలమైనటువంటి ప్రపంచాన్నంతటినీ చూస్తోంది అన్న మాటకు అర్థం ఏమిటి దీనికి అర్థమేమీ లేదు అందువల్ల భవతామయం వ్యవహార మీరు మీ వ్యవహారం ఈ శబ్ద వ్యవహారం అంతా కూడాను సత్సు అనిర్వచనీయ మీరు అనిర్వచనీయ అనిర్వచనీయం అంటుంటారు కదా ఆ మాట మీకే అప్పచెబుతున్నాం వీళ్ళు చెప్పే మాటలన్నీ అనిర్వచనీయములు అవి నిర్వచించి చెప్పడానికి అర్థమయ్యేవి కానీ కావు ఇలాగా పరస్పర విరుద్ధంగా మీ భాష ఉన్నది అని అంటారు అనమాట ఈ రామానుజులు ఆ ఆక్షేపణం చేస్తున్నారు నిజానికి ఆలోచిస్తే కొంచెం యుక్తితో ఆలోచిస్తే అంటే పరబ్రహ్మం ఏమిటి నిత్యం ఏమిటి స్వయం ప్రకాశం ఏమిటి జ్ఞానస్వరూపం ఏమిటి అటువంటిదేమో ఏ నిర్వికారం ఏమిటి ఇన్ని తత్వాలు దానికి అంగీకరిస్తూ నిర్విశేషము ఏ విశేషాలు లేనిదని అంగీకరిస్తూ అవిద్య ద్వారా ఈ విశిష్టమైన ప్రపంచం గోచరిస్తోంది అనే మాట అంగీకరించడం అనేది ఇది ఎలా జీర్ణించుకోవాలి ఇది ఎలా దీన్ని సమన్వయం చేయాలి ఏమంటే దీపావళి బ్రహ్మాండంగా ప్రకాశిస్తోందండి దాని వెలుగు నలువైపులా వచ్చిందండి చీకట్లను పాలద్రోలుతోందండి అని అంటూ చీకటి కమ్మిందండి దాన్ని అనేటువంటి మాట మాట్లాడితే అది ఎంత అర్థం బద్ధం లేనటువంటి మాటగా ఉంటుందో ఇది అలాగే ఉన్నది అందువల్ల మీ అనిర్వచనీయవాదానికి తగ్గట్టే మీరు మాట్లాడుతున్నారు మీ మాటలు కూడా అనిర్వచనీయాలి అంటే నిర్వచించి చెప్పడానికి వీలు లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తగినట్టు అవకాశం లేదు కన్విన్సింగ్ గా మీ యొక్క ఆర్గ్యుమెంట్ ఉండదండి ఇది రామానుజులు అన్నట్టున్నది అని అంటూ ఊరుకోక అవిద్య మీరు అసలు అవిద్య ఆఖ్యానకం అంటున్నారు కదా దాని విషయంలో మేము కొన్ని దోషాలు ఆరోపణం చేస్తున్నామని 7 రకాల దోషాలు ఆరోపణం చేశారు ఏమిటి ఆ 7 రకాల ఆరోపణములు అని అంటే దానిని ఆశ్రయోష్యాస్తిరోధి స్వరూపం సదసదన్యత మానం నివర్తకం చైవ నివృత్తి నోపబజ్యతే అని 190వ పేజీలో ఒక శ్లోకం రాశారు వ్యాఖ్యాతలు చెప్పారు వారు ఏమన్నారంటే అసలు పరబ్రహ్మానికి అవిద్య ఆశ్రయము అనే మాటే తప్పు ఎందువలనంటే పరబ్రహ్మాన్ని నిత్యశుద్ధమైనటువంటిది ఏ సంబంధము లేనిది నిర్వికారమైంది స్వయం ప్రకాశమైంది అటువంటి పరబ్రహ్మాన్ని పట్టుకొచ్చి ఈ పరికరమైన అవిద్య అనేది ఒకటి ఆయన్ని పట్టుకుంది అని చెప్పేటువంటి మాట అది చాలా అది దైవ ద్రోహం అనవలసి వస్తుంది పరబ్రహ్మానికి ఒక ద్రోహాన్ని చేసినట్టే అనవలసి వస్తుంది ఎందుకంటే ఆయన మహారాజు గారండి సింహాసనం మీద కూర్చుంటాడండి ప్రజలందరినీ పరిపాలిస్తూ ఉంటాడండి ఆయన మాటకి ఆయనకి తిరుగులేదండి కానీ జైల్లో ఉన్నాడండి అంటే ఆయన జైల్లో పెట్టేవారు ఎవరు ఆయన జైల్లో కూర్చోబెట్టేవారు సర్వతంత్ర స్వతంత్రుడు ఆయన నిరంకుశుడు ఆయన 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 మాటే అంతటా జరుగుతుంది ఆయన చక్రవర్తి ఆయన ఒక పక్కన అంటూ ఆయన జైల్లో కూర్చున్నాడు అనేటువంటి మాట ఎంత విరుద్ధంగా ఉంటుందో ఎందుకంటే ఆయన జైల్లో అంటే అవకాశం ఉండాలి కదా ఇది ఎలా పాసిబుల్ ఇది కుదరదు కదా అది అలాగే ఇది కూడా ఉంటుంది అనమాట అందువల్ల అవిద్యకు పరమాత్మ ఆశ్రయం అనే మాట కుదరదు అశ్యాస్తిరోధి ఈ అవిద్య వచ్చి ఆయన్ని కప్పిపుచ్చింది అనే మాట కుదరదు అంతేకాదు అవిద్య యొక్క స్వరూపం చేస్తూ ఉన్నది రేటుగా కనిపింపజేస్తుంది అని దాని గురించి అది అనిర్వచనీయమైన స్వరూపం కలది అని మీరు దాన్ని నిశ్చయించారు మీరు. ఆ నిర్వచనం కూడా కుదరదు. సదసదన్య అదే సదసదన్యత అంటున్నాడు. అది సత్తువు కాదు అసత్తువు కాదు. అవిద్య ఉందా అంటే ఉంది అని అనలేము, లేదంటే లేదనలేము. ఎందుకంటే ఉంది అని ఒప్పుకుంటే పరబ్రహ్మము ప్లస్ అవిద్య రెండు వస్తువులు అంగీకరించినట్టు అవుతుంది, అంటే ద్వైతవాదం వచ్చి కూర్చుంటుంది. అందుకని ఉంది అని నిజంగా అంటాను వీళ్ళని. మరి లేదా లేదు అంటే ఎలాగూ? అవిద్య అనేది లేకపోతే పరబ్రహ్మానికి ప్రపంచం గోచరిస్తుంది అని అంటాం కుదరదు కదా. అందువల్ల ఉంది అనాలి. అంటే ఉంది అనాలి, లేదు అనాలి. ఉంది అని గట్టిగా అన్నావా రెండవది వచ్చి కూర్చుంటుంది, లేదన్నావా ప్రపంచం కనిపించేందుకు తగిన మార్గం ఉపాయం లేదు. అందువల్ల ఇది చాలా చిక్కుగా ఉంటుంది కనుక సత్తు కాదండి అసత్తు కాదండి, ఉంది అని చెప్పలేమని లేదని చెప్పలేమండి, ఉండి లేకుండా ఉందంటే ఉంది లేదంటే లేదన్నట్టుగా ఉంది. అందుకని అనిర్వచనీయము, నాన్ ఎక్స్ప్లికబుల్, ఇదేమి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీల్లేదండి. వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ స్పెసిఫిక్ వే, వీ కాంట్ ascertain whether it is existing or not existing. ఇది ఉందని కానీ లేదని కానీ మనం ascertain చేసి నిశ్చయం చేసి చెప్పలేము. అందువల్ల దీని ఏమనాలి? అనిర్వచనీయము అన్నారు. నిర్వచించడానికి వీలైనది అనవలసి ఉంటుంది. ఈ మాట కూడా సరైనది కాదు. అందువల్ల ఈ అవిద్యకు ఆశ్రయం ఏదో ఆ ఆశ్రయం పరబ్రహ్మం అని చెప్పడము తప్పు. ఇది పరబ్రహ్మం యొక్క స్వరూపానికి తిరోధాయకమైంది, అది కప్పిపుచ్చుతోంది అనేటువంటి మాట మరొక దోషము. అసలు ఈ అవిద్య యొక్క స్వరూపమే సరైనది కాదు, అవిద్య యొక్క స్వరూపమే కుదరదు. ఇది సత్వని కానీ అసత్తు కానీ అంటాను వీలేదండి. సదసత్తుల కంటే వేరైన అనిర్వచనీయం అనే ఒక కొత్త పదార్థంగా ఇది ఉంటుంది అనే మాట తప్పు. దీన్ని అసలు ఉంది, ఇది ఇటువంటిది ఒకటి ఉంది అంటానికి ఏమిటి ప్రమాణం? ప్రత్యక్ష ప్రమాణమా, అనుమాన ప్రమాణమా, శబ్ద ప్రమాణమా? ఏం ప్రమాణం ఉంది? ప్రమాణం లేదు. అందువల్ల మానం లేదు. నివర్తకం చేయి. ఒకసారి అవిద్య పట్టుకుందంటే ఈ పట్టుకున్న దాన్ని ఎవరు తొలగింపజేస్తారు? తొలగింపజేసేవారు ఎవరో ఎవరు కదా అండి. తను తాను రక్షకుడుగా ఉండి తానే సర్వరక్షకుడుగా ఉన్నాడు. అటువంటి ఆయన ఆపదల్లో బట్టి ఆయన రక్షించేవాడు మరొకడెవడు వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు? ఎందుకంటే పోయి మరొకడెవడో ఉన్నాడంటే అంగీకరిస్తే పర్వాలేదు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన అద్వితీయుడు, ఆయన తప్ప మరొకటేమీ లేదు అని అంటే ఆయనకి అజ్ఞానం ఒకటి పట్టుకుంటే ఈ పట్టినటువంటి అజ్ఞానాన్ని తొలగించేవారు. తొలగించే నివర్తకమైన దేవుడు అది. నివర్తకమైనది తొలగించేసే ఇది ఏది కూడా లేనే లేదు. ఒకవేళ ఉంది అన్నారు అనుకోండి, తొలగించేసేది ఒక ఫ్యాక్టరీని మేము అంగీకరించామని అన్నారు అనుకోండి, అది నిజంగా ఉందంటారా? నిజంగా లేదంటారు. అది పరమార్థం అంటారా? అపరమార్థం అంటారా? అపరమార్థం. నిజంగా లేదండి, ఏదో ఉన్నట్టు అంగీకరించామంటే అటువంటి దానివల్ల ఈ అర్ధజాతీయం అయితే మగ కావాలి, లేదా ఆడది కావాలి, లేదా ముసలిది కావాలి, లేదా పడుచు కావాలి. పడుచు అంటే పడుచు కాదు, ముసలంటే ముసలి కాదు, మగంటే మగ కాదు, ఆడంటే ఆడ కాదు. ఏమిటి ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అందువల్ల అసలు ఈ నివర్తకము ఇది అజ్ఞానాన్ని నివర్తింపజేస్తుంది ఒక తత్వజ్ఞానము అని మీరు అంటున్నారు, అది కూడా కుదరదు. అసలు ఇది నివృత్తి తొలగటమే కుదరదు. తొలగించేది లేదు, తొలగటం అనేది కుదరదు. ఇది ఉన్నదని చెప్పడానికి ప్రమాణం లేదు, ఇది అనిర్వచనీయం అంటానికి వీల్లేదు, దీని యొక్క స్వరూపం కుదరదు, ఇది పరమాత్మను కప్పిపుచ్చుతుందనే మాట కుదరదు, పరమాత్మ దీనికి ఆశ్రయం అనేటువంటి మాట కూడా తప్పు. ఈ విధంగా 7 రకాలుగా మీరు దోషాలు చేశారు అవిద్యా విషయంలో అని సప్తవిధ అనుభవత్తులు అంటారు. వీటికి టెక్నికల్గా పేర్లు ఏం పెట్టారంటే ఆశ్రయానుభవత్తి అన్నారు మొదటిది. 190వ పేజీ మీరు చూస్తే ఆ వరుసలో అన్నీ రాశాము. దీనిని చాలా ఎక్స్టెన్సివ్గా వారు దీంట్లో చెప్పారు. అంటే ఇక్కడ కూడా మనకి నిరూపిస్తారు ఆశ్రయానుపత్తి ఏమిటి, నిరోధానానుభవత్తి ఏమిటి, అది స్వరూపానుపత్తి ఏమిటి, అది సదసద అనిర్వచనీయత్వానుభవత్తి ఏమిటి. వీటిని గురించి కూడా మనకు క్రమంగా కొంత దూరం వరకు దీన్ని నిరూపిస్తారు వారు. దీనినే దీన్ని రీప్రొడ్యూస్ చేశారు. ఇది వేదార్థ సంగ్రహం రీభాష్యం రాయటాన్ని ముందు రాసినటువంటి గ్రంథం. ఇందులో వీరి యొక్క టోటల్ కాన్సెప్ట్ అంతా చక్కగా ఒక ఏకత్రితంగా ఒక పేటికలో పెట్టినట్టుగా చెప్పారు. ఈ చెప్పిన దాన్ని దీనిని ఆలంబనంగా చేసుకుని దీన్ని ఎక్స్టెన్షన్, దీన్ని మరికొంచెం విస్తారంగా వివరించి చెప్పడమే శ్రీభాష్యం తప్ప అంతకంటే ఏం లేదు. శ్రీభాష్యంలో కూడా మొదటి భాగం 500 పేజీలు దాదాపు ఉంటుంది అనమాట. అది కూడా మీకు వీలైతే మేము 90లో అనుకుంటాను, 1991 ప్రాంతాల్లో దాన్ని ఆ జిజ్ఞాసాధికరణాన్ని తెలుగులోకి వివరణాత్మకంగా అనువదించడం జరిగింది, లోకానికి అందించాం గ్రంథ రూపంగా. అయితే ఆ పుస్తకాలు లేవు ఇప్పుడు, వేదార్థం గ్రహాలు లేవు. ఈ పుస్తకాలు కూడా వేదాంత దీపం అనే పేరుతో ఆ గ్రంథం ఉన్నది, అది కూడా మీ అందరికీ వచ్చేటట్టుగా నేను చేస్తాను. అది మీకు మా రఘు పెట్టాడు ఆయన, మనకి మీకు వేదార్థం గ్రంథం పీడిఎఫ్ పెట్టినట్టే ఇది కూడా పెట్టిస్తాను. వేదాంత దీపం కూడా మీకు పీడిఎఫ్ చేయించి పెట్టించే ఏర్పాటు చేస్తాను. అది అందులో మరి ఈ సప్తవిధాన పద్ధతులు దానిలో కూడా వివరణ ఉంటుంది, దాన్ని చక్కగా మీరు గమనించవచ్చును. అందువల్ల ఇక్కడ మీరు స్పష్టంగా తెలుసుకుంటేనే అక్కడ అది తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల సప్తవిధ అనుభవత్తులు అనేది ఒక కాన్సెప్ట్ రామానుజుల వారు చెప్పారు, అది ముందు గుర్తుపెట్టుకోండి. దేని విషయంలో? అవిద్య విషయంలో చెప్పారు. అవిద్య అనేది ఒకటి అసలు ఉందా లేదా, దాని స్వరూపం ఏమిటి, అది ఎవరిని అంటు పెట్టుకుని ఉంటుంది, అది దాన్ని కలిగినట్టయితే దాన్ని తొలగించేవారు ఎవరు, అసలు అది ఉందంటానికి ప్రమాణం ఏమిటి, అది ఉందా లేదా, సత్తా అసత్తా, అలా తొలగడం అనేది ఎలా గుర్తుంది, ఇవన్నీ ఇటువంటివి 7 రకాల దోషాలని కూడాను వారు చక్కగా అపాదనం చేసి వారు నిరూపణ చేయడం ఇక్కడ సంగ్రహంగా ఉంది. దాన్ని విస్తారంగా మనకు అందులో చెప్పడం జరిగింది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ చూడండి 190వ పేజీలో వరుసగా రాశాను నేను. ఒకటి ఆశ్రయానుభవతి, రెండవది తిరోధానానుభవతి, మూడవది స్వరూపానుభవతి, నాలుగవది సదసద్ అనిర్వచనీయత్వానుభవతి, ఐదవది ప్రమాణానుభూపత్తి, ఆరవది అవి నివర్తక అనుభూతి, దీన్ని తొలగించేది ఏదీ లేదు అనేటువంటి దోషం అనమాట. ఏడవది అది నివృత్తి అనుభూతి అంటారు, అంటే అసలు ఇది తొలగటమే కుదరదు, తొలగించేది ఏదో ఉంది అని అంగీకరించినా ఎలాగోలా అసలు ఇది తొలగేటువంటి మార్గమే లేదండి, నివృత్తి అనుభూతి అంటారు. అందువల్ల ఈ విధంగా 7 ఉన్నాయి. ఆ 7ంటిని కూడా క్రమక్రమంగా వారు ఉపపాదం చేస్తారన్నమాట. దీనికేమో పాపం దీని మీద చాలా చర్చలన్నీ చేశారు, ఎందుకంటే దేనికైతే ఇది దర్శనం అంటే అదే కదా, దర్శనం అంటే ఏదన్నా ఒక మాట మనం మాట్లాడితే అది ఎంతవరకు ఉపపన్నంగా ఉంది, యుక్తిసారంగా ఉందా లేదా. ఈ 190వ పేజీలో 7 రకాల అనుపపత్తులు ఏమున్నాయో వాటిని సంగ్రహంగా ఒక పేజీలో చెప్పడం జరిగింది. ఇప్పుడు 191వ పేజీలో పెడదాం. ఈ 191వ పేజీలో పంక్తులు చాలా ఉన్నాయి, కానీ చాలా కాంపాక్ట్గా దీని యొక్క అభిప్రాయం చాలా సింపుల్గా ఉంటుంది. ఏడు సింపుల్ అంటే, అయ్యా మేము ఈ మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ని మేము యాక్సెప్ట్ చేయటం లేదు, అంగీకరించట్లేదు. ఎందువలనంటే మీ వారు ఒక ప్రశ్న వేశారు, వారు కూడా మరి వారు ఊరుకోరు కదా, ఎదుటివారిని మనం ప్రశ్నించినప్పుడు వారు కూడా మనం ప్రశ్నిస్తారు. ఏమయ్యా, మాకు పరబ్రహ్మము కంటే వేరొక తత్వము లేదు, ఆ పరబ్రహ్మమే ఈ ప్రపంచాన్ని అంతటి చూడాలి, అది చూడాలంటే అవిద్య అనేటువంటిది ఒకటి పరబ్రహ్మాన్ని కప్పిపుచ్చింది, అందువల్ల ఈ ప్రపంచం అంతా కనిపిస్తోందని మేము అన్నాం. మరి మీకు కూడా ప్రపంచం ఉంది కదా, ఈ ప్రపంచాన్ని చూచేవాడు మీకు ఎవరో కావాలి కదా, మీకు ఎవరు చూస్తారు అంటే జీవుడు అనేవాడు ఒకడు చూస్తుంటాడని మీరు చెప్పారు. మరి ఆ జీవుడికి కూడా వాడు జ్ఞానస్వరూపుడని మీరు అంగీకరించారు. మేము పరబ్రహ్మము జ్ఞానస్వరూపం అన్నట్టుగా మీరు జీవుడు జ్ఞానస్వరూపుడు, ఆ జ్ఞానము స్వయం ప్రకాశమైనది, నిర్వికారమైనది. మేము పరబ్రహ్మ విషయంలో చెప్పిన మాటలన్నీ జీవుని విషయంలో మీరు చెప్పారు. మరి ఈ జీవుడు ఈ ప్రపంచాన్ని అంతటి అనుభవిస్తున్నాడు, ఈ ప్రపంచాన్ని అంతటి చూస్తున్నాడు. చూస్తున్నాడంటే వాడు విజ్ఞానం చేసి చూస్తున్నాడా, అజ్ఞానం చేసి చూస్తున్నాడా, ముందు మీరు మాకు చెప్పండి. అసలు మీరు అవిద్య అనే దాని కాన్సెప్ట్ని మీరు స్వీకరిస్తారా, స్వీకరించారా? మీరు స్వీకరిస్తే ఈ అవిద్య ఎవరికి, ముందు మాకు సమాధానం చెప్పండి అని వాళ్ళు అడుగుతున్నారు. అడిగితే రామానుజులు అంటారు, నాయన మేము జీవుణ్ణి అంగీకరిస్తున్నాం, జీవుని సత్తను మేము పరబ్రహ్మం కంటే వేరుగా అంగీకరిస్తున్నాం కనుక ఆ అవిద్య జీవుడికే. మరి అవిద్య జీవుడికే అన్నప్పుడు పరబ్రహ్మం యొక్క స్వరూపం అవిద్య చేత కప్పబడింది అని మా మీద మీరు దోషం చూపించినట్లుగా ఈ జీవుని యొక్క స్వరూపము జ్ఞానస్వరూపము అవిద్య చేత కప్పబడింది కదా, అంటే బ్రహ్మము యొక్క స్వరూపము అవిద్య చేత కప్పబడి నశించింది అని మీరు మమ్మల్ని అన్నట్టుగా మీ జీవుని యొక్క స్వరూపము కూడా జ్ఞానస్వరూపము అది కూడా అవిద్య చేత కప్పబడింది, కప్పబడి అది నశించిందని మేము అనవలసి వస్తుంది, దీనికి మీరే సమాధానం చెబుతారు అని వారు అడిగారు అనమాట. అడిగితే దానికి ఇప్పుడు రామానుజుల వారు సమాధానం చెబుతున్నారు. ఏ సమాధానం చెబుతున్నారు? అయ్యా, మీరు పరబ్రహ్మానికి జ్ఞానస్వరూపం తప్ప మరేమీ అంగీకరించారా? అందువల్ల ఏం వచ్చినా అన్ని దోషాలు పరబ్రహ్మానికే వచ్చాయి. అవిద్య చేత కప్పబడింది పరబ్రహ్మము. పరబ్రహ్మము యొక్క స్వరూపమే జ్ఞానం కనుక ఆ జ్ఞాన స్వరూపము నశించింది అని మేము అనవలసి వచ్చింది. కానీ అదే పరబ్రహ్మాన్ని కనుక మీరు జ్ఞానము వేరొక ధర్మముగా ఉన్నది అని అంగీకరించి ఈ అవిద్య చేత కప్పబట్టం ఆ జ్ఞానం అనే ధర్మానికే అని మీరు అంగీకరించినట్టయితే అసలు ఈ చిక్కులు వచ్చేవి కాదు, మేము ప్రశ్నించడానికి అవకాశం ఉండేదే కాదు. కానీ మేమేం చేశాము, జ్ఞానస్వరూపుడైన జీవునికి ధర్మముగా జ్ఞానం అనేది ఒకటి ఉన్నది అని మేము అంగీకరించాం. అంటే మీరు జాగ్రత్తగా గుర్తించవలసింది, జ్ఞానస్వరూపుడైన జీవుడు, ఆ జీవునికి ఉన్న జ్ఞానం అనే ఒక ధర్మము. ఇవి రెండు ప్రత్యేకంగా ఉన్నాయి. జ్ఞానం అనే ధర్మము వేరు, ఆ ధర్మము జ్ఞానం అనే ధర్మముతో కూడిన వాడు జ్ఞానస్వరూపుడైన జీవుడు. ఇది చాలా జాగ్రత్తగా అంగీకరించాలి. అంటే జ్ఞానం అనేది జీవునికి స్వరూపంగానూ ఉన్నది, అదే జీవునికి అది ధర్మముగా కూడా ఉన్నది. ఇప్పుడు ఈ అవిద్య అనేది ఎవరిని పట్టుకుంటుంది అంటే జ్ఞానస్వరూపుడైన జీవుణ్ణి పట్టుకుంటుందా, జ్ఞానస్వరూపుడైన జీవునికి ఉన్న జ్ఞానాన్ని పట్టుకుంటుందా? అంటే బాబు, జీవుని యొక్క స్వరూపాన్ని అవిద్యా సంబంధము జీవస్వరూపానికి అంటదు. మరి దేనికి అంటుతుంది? జీవుడికి కలిగిన జ్ఞానానికి అంటుకుంటుంది. జ్ఞానానికంటే అంటితే ఏమిటవుతుంది? జ్ఞానము సూర్యునికి ఏదైనా కప్పిపుచ్చింది అని అంటే సూర్య బింబాన్ని ఏది కప్పిపుచ్చదు. ఓ చెయ్యి మనం అడ్డం పెట్టామనుకోండి, మన కళ్ళకు అడ్డంగా పెట్టుకుంటే సూర్యుడు కనిపించదు. సూర్యుడు కనిపించకపోవటం సూర్యుడికి మన చెయ్యి కప్పు కాదు. సూర్యుని నుండి ప్రసరించిన వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగుకి మాత్రమే మన చెయ్యి అడ్డంగా ఉంది. మన కంటి దగ్గర నుంచి ఏ వెలుగుని మనం స్వీకరిస్తున్నామో ఆ వెలుగుకి మాత్రమే ఈ చెయ్యి అనేది అడ్డంగా ఉండటం చేత ఆ అంశంలో అది కనిపించడం లేదు. ఆ వెలుగు సంకోచాన్ని పొందింది. అంతటా విస్తరించి ఉన్న సూర్యుని యొక్క కాంతి మన చెయ్యి కళ్ళ దగ్గర అడ్డం పెట్టుకునేటప్పటికల్లా ఆ అడ్డం పెట్టుకున్న చోట మాత్రమే ఆ వెలుగుకి ఒక రకమైన సంకోచం ఏర్పడింది. చెయ్యి అడ్డం తీసేస్తే మళ్ళీ అప్రతిహతంగా వెలుగు ప్రసరించింది. అంటే ప్రకాశం యథాతథంగా వచ్చింది అన్నట్టు. అందువల్ల సూర్యునికి సంబంధించిన వెలుగు అనేది ఏదైతే ఒక ధర్మం ఉన్నదో అది వెలుపలికి వచ్చి అన్ని చోట్ల ప్రసరిస్తున్నప్పుడు దానికి ఒక్కొక్కప్పుడు వికాసం కలగవచ్చును, సంకోచం కలగవచ్చును. ఆ వెలుగుకి ఏదైనా అడ్డం ఉంటే అది అక్కడ సంకోచాన్ని పొందుతుంది. ఆ అడ్డం తొలగితే అది వికాసాన్ని పొందుతుంది. దీన్ని మనం ఉదాహరణగా కనుక మనం చెప్పుకునేటట్టయితే ఒక చక్కటి విస్తారమైనటువంటి చెరువులో జలం సమృద్ధిగా ఉన్నది. ఆ జలం దానికి ఏమీ లోటు లేదు. కానీ దాన్ని పట్టుకొచ్చి ఒక సన్నటి గొట్టంలోకి తీసుకొచ్చాం. సన్నటి గొట్టంలో తీసుకొస్తే ఏమైంది? సర్వత్రా విస్తారముగా వ్యాపించి ఉన్న జలము ఇప్పుడు సన్నటి గొట్టంలోకి వచ్చి గొట్టం యొక్క ప్రమాణాన్ని పొందింది. ఎంతకాలము ఆ సన్నటి గొట్టంలోంచి నీటిని తీసుకెళ్తున్నామో ఆ నీరు అలా సన్నగానే ప్రవహిస్తుంది. ఎప్పుడైతే ఆ గొట్టం తీసేసామో నీరు మామూలుగా యథాతథంగానే ఉంటుంది. అదే ఒక పెద్ద గొట్టం, లావాటి గొట్టం పెట్టామనుకోండి, ఆ నీరు బాగా లావుగా ప్రవహిస్తుంది. అంటే మనం పెట్టినటువంటి గొట్టముల యొక్క ప్రమాణాన్ని బట్టి ఆ జలం యొక్క ప్రవాహంలో మార్పులు వస్తాయి తప్ప జలం యొక్క స్వరూపంలో మార్పు ఏమీ లేదు. ఆ చెరువులోనూ సముద్రంలోంచి వాటర్ మనం బయటికి తీసామనుకోండి, మన ఒకప్పుడు ఆ పని కూడా చేస్తుంటారు కొన్ని చోట్ల. అంటే గల్ఫ్ కంట్రీస్లో అక్కడ నదులు ఉండవు కనుక వారు వాటర్ కావాలనుకుంటే ఏం చేస్తారు అంటే సముద్రంలో ఉండేటువంటి వాటర్ బయటికి తీసి దాని మెషిన్స్ ద్వారా దాన్ని శుద్ధపరుచుకొని దాన్ని డిస్టిలేషన్లో ఇంకోటే ఏదో చేసేసి దాన్ని మళ్ళీ త్రాగటానికి వీలుగా దానికి కావాల్సిన మినరల్స్ అవన్నీ కూడా కలుపుకొని వాళ్ళు తాగుతూ ఉంటారు. అంటే కొన్ని చోట్ల నదులు మొదలైనటువంటివి త్రాగటానికి తగినటువంటి ఉపయోగించుకోవడానికి జలం లేనప్పుడు సముద్ర జలాన్ని వినియోగించుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం? అఖండమైనటువంటి అంతా విస్తరించిన జలము కలిగిన సముద్రంలోంచి ఓ చిన్న కంపోనెంట్ తోటి వెలుపలికి నీటిని లాగుతాము. ఇలా లాగింది అందులో ఉండేటువంటి నీటిని బయటికి లాగాం తప్ప దాని స్వరూపానికి నాశనం ఏమీ లేదు. అలాగే ఈ జీవుని యొక్క స్వరూపం జ్ఞానమే. కానీ జ్ఞానస్వరూపుడైన జీవునికి జ్ఞానమనే ఒక ధర్మము కూడా ఉన్నది. ఆ జ్ఞానం అనే ధర్మానికి ఈ అవిద్య అడ్డుతుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ జీవుడికి అవిద్య అంటే? వాడు చేసుకున్న అనాది సిద్ధమైన కర్మ వాసన వల్ల వచ్చింది. వాడు అనాది సిద్ధంగా కర్మ చేసుకున్నాడు. ఆ కర్మ మూలంగా వాడికి అజ్ఞానం పట్టుకుంది. ఆ అజ్ఞానం వల్ల వాడి యొక్క జ్ఞానంలో సంకోచ వికాసాలు ఏర్పడతాయి. ఈ సంకోచ వికాసాలు ఏర్పడటం వల్ల జ్ఞానంలో ఏమిటి వస్తుంది అనంటే వాడికి ఈ దైహిక దేహంతో తాను తాదాత్యం చెందలేదని, దేహం అనేటువంటి ఈ భావన తొలగుతున్నారు. వాడు అజ్ఞానం ఎప్పుడైతే పట్టిందో నేనే దేహం అనుకుంటాడు. నేనే దేహం అనుకునేటు దేహానికి సంబంధించినవన్నీ నాదే అనుకుంటాడు. అందులో నేను సుఖాన్ని అనుభవిస్తున్నాను, నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను అజ్ఞానిని, నేను పదవిలో ఉన్నాను, నేను పదవి, ఇవన్నీ ఏమిటి? ఈ శరీరానికి సంబంధించిన వ్యవహారం. శరీరమందు తాను ప్రవేశించడం వల్ల, ఆ ప్రవేశించినందువల్ల వాడి యొక్క జ్ఞానము సంకోచాన్ని పొందింది. ఉదాహరణకి ఒక సింహంలో ఓ జీవుడు ప్రవేశించాడు అనుకోండి. ప్రవేశించేటప్పటికల్లా ఆ సింహ శరీరం ముందు ఉండేటువంటి బలం వచ్చి నేను మంచి మహాబలం కలిగినటువంటి దానిని, నాతో సమానమైనది ఏదీ లేదు అని పరాక్రమాదుల్ని, ఒక ఎదుటిదాని మీద దార్ష్యం చేయగలిగిన లక్షణాన్ని, ఒక తీవ్రతను, ఇవన్నీ క్రూరతను ఇవన్నీ చూపిస్తుంది. అదే జీవతత్వం దోమలో దూరింది అనుకోండి. దోమలో దూరితే దాని జ్ఞానం దోమకు అనుకూలంగానే ఏర్పడుతుంది. ఏ శరీరం ఏ మురుగుంట దొరుకుతుందా, ఏ మురుగుంటలో వెళ్ళి అందులో ఉండేటువంటి దాన్ని మనం చేద్దామా, ఎవరు దొరుకుతాడో ఎవరి శరీరం మీద ఈ తొండం పెట్టి రక్తాన్ని బిరుద్దామా అనేటువంటి ఆలోచన దాన్ని కలుగుతుంది. ఆలోచనలే జ్ఞానమే కదా, జ్ఞానధార. ఈ జ్ఞానధార ఏ శరీరంలో ఆ జీవుడు ప్రవేశిస్తే ఆ శరీరానుకూలముగానే వాడి జ్ఞానధార ఉంటుంది. ఒకప్పుడు సంకోచాన్ని పొందుతుంది, ఒకప్పుడు వికాసాన్ని పొందుతుంది. ఒక అజ్ఞాని యొక్క శరీరంలో ఉండేటువంటి ఆ జీవుడు ఏం చేస్తాడు? వాడు అజ్ఞానాన్ని అనుభవిస్తాడు. వాడి తెలివి చదువుకోనివాడు కనుక అతను వాడి తెలివి తక్కువ తన అంతా కూడా ఆ బుద్ధి ద్వారా మనస్సు ద్వారా వాడికి సంకల్పిస్తుంది. అదే ఒక విజ్ఞాని అయిన ఒక మహానుభావుడైనటువంటి వాడిలో ఈ జీవుడు ఆ శరీరంలో ప్రవేశించాడు అనుకోండి. ప్రవేశిస్తే వాడి యొక్క ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి, వాడి జ్ఞానము చాలా విస్తరించి ఉంటుంది. ఆ పద్ధతి వేరుగా ఉంటుంది. అంటే ఏతావత ఏమిటి? జీవుని యొక్క స్వరూపానికి సంకోచ వికాసములు లేవు. జీవస్వరూపము జ్ఞానస్వరూపము, దానికి సంకోచము లేదు, వికాసము లేదు. ఎలాగ పరబ్రహ్మం యొక్క స్వరూపము జ్ఞానస్వరూపమై నిత్య సిద్ధమై దానికి సంకోచ వికాసాలు అనేవి ఏ విధంగా ఉండవో, దానికి అవిద్య చేత దానికి కప్పబడటం అనేది ఎలా ఉండదో, అలాగే జీవుని యొక్క స్వరూపానికి కూడా అవిద్య చేత కప్పబట్టం అనేది ఉండదు. మరి ఏది కప్పబడుతుంది? అవిద్య అంటే జీవునికి చెందిన ఒక ధర్మం ఉన్నది, జ్ఞానం అనే మరొక ధర్మం ఉన్నది. ఆ ధర్మం మాత్రమే అవిద్య చేత కప్పబడ్డం ఉంటుంది. అవిద్య చేత కప్పబడ్డప్పుడు వీడి జ్ఞానం సంకోచాన్ని పొందుతుంది. అందుకే అంటాడు కొందరికి లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుందండి, కొందరికి అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుందండి. కొందరికి మంచి విజ్డమ్ ఉంటుంది, వాస్తుగా ఉంటుంది నాలెడ్జ్, కొందరికేమో చాలా సంకోచంగా ఉంటుందంట. ఇది జ్ఞానంలోనే, జ్ఞాన ప్రసారంలోనే సంకోచ వికాసాలు ఉంటాయి. ఏ విధంగా అయితే మన కళ్ళు బాగా ఉన్నాయనుకోండి, కళ్ళు బాగా ఉంటే విజన్ బాగా ఉంటుంది, బాగా కనిపిస్తుంది. కళ్ళు బాగా అందులో ఏదో దోషం ఏర్పడిందండి, దోషం ఏర్పడిన ఆ చూపులో కూడా దోషం ఏర్పడుతుంది, కనిపించే వస్తువుల్లో కూడా తేడా కనిపిస్తుంది అనమాట. అది ఇంద్రియగతమైనటువంటి దోషం. అదేవిధంగా జ్ఞాన ప్రసరణములో దోషం తప్ప, అంటే ధర్మభూతమైన జ్ఞానము ప్రసరించడంలో ఉండే దోషమే అవిద్య అనేటువంటి దోషం తప్ప జీవుని యొక్క స్వరూపానికి ఏ రకమైనటువంటి అవిద్యా సంబంధము లేదు అని చాలా స్పష్టంగా రామోజీలో అంగీకరించారు. అందువల్ల ఎప్పుడు కూడా స్వరూపము వేరుగా అంగీకరించాలి, ధర్మమును ఒకదాన్ని వేరుగా అంగీకరించాలి. అలాగే పరమాత్మకు స్వరూపం ఏమిటండి? జ్ఞానము. ఆయనకి జ్ఞానధర్మం ఉందా లేదా? ఉందండి. మరి అయితే ఆ జ్ఞానధర్మానికి అజ్ఞానం అంటుకుంటుందా? అంటుకోదండి. పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానానికి అవిద్య అంటుకోదు, పరమాత్మ యొక్క ధర్మమైన జ్ఞానానికే విద్య అంటుకోదు. అందుకే ఆయన సర్వజ్ఞుడు, ఎస్ సర్వజ్ఞ సర్వవిత్. ఆయన యొక్క సర్వజ్ఞతకు ఏ దశలోనూ లోటు లేదు. ఎందుకంటే ఆయన బంధము లేదు, మోక్షము లేదు. బంధమోక్షాలకు రెంటికి అతీతమైన వాడు కనుక ఆయన యొక్క జ్ఞానము నిత్యము ప్రసరిస్తూ ఉంటుంది, జ్ఞాన ధర్మము నిత్యం ప్రకాశిస్తూ ఉంటుంది, జ్ఞాన స్వరూపము నిత్యం ప్రకాశిస్తుంటుంది. అందులో జ్ఞాన స్వరూపమున్నది, జ్ఞానం అనే ధర్మము ఉన్నది, ఆనందం అనే ధర్మము ఉన్నది. ఆయన యొక్క స్వరూపానికి కానీ ఆయనకున్న జ్ఞానానంద ధర్మములకు కానీ ఏ రకమైనటువంటి అవిద్యా సంబంధం లేవు. అవి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాయి. కానీ వచ్చిన తంటాల్లో ఎవరికంటే ఈ జీవుడి దగ్గరే. ఈ జీవుడికి కూడా వాడికి స్వరూపమైనటువంటి జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞాన స్వరూపానికి ఏ రకమైనటువంటి సంకోచ వికాసాలు లేవు, ఎప్పుడు ప్రకాశిస్తున్నాడు. అసలు నిద్రపోతున్నప్పుడు కూడా జ్ఞానస్వరూపుడైన జీవుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. మూర్ఛలోనూ ప్రకాశిస్తాడు, మదంలోనూ ప్రకాశిస్తాడు. కాకపోతే వాడికి ధర్మముగా ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానానికి మాత్రం సంకోచ వికాసాలు ఏర్పడతాయి. మూర్ఛపోతు పోయాడు అనుకోండి, అప్పుడు జ్ఞానం ప్రసరించదు. నిద్రపోతున్నాడు అనుకోండి, జ్ఞానం అంతా అంతర్ముఖంగా ఉంటుంది. ఎప్పుడైతే వెనుకున్నాడో అప్పుడు మళ్ళీ బహిర్ముఖం అవుతుంది. ఆ జ్ఞానము ఆయా విషయాల దగ్గరికి వెళుతుంది, వాడితో కలుస్తుంది, వాడికి ఆ జ్ఞానం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఈ కాంట్రాస్ట్ కానీ అంటే సంకోచం కానీ వికాసం కానీ ఈ జీవునికి సంబంధించిన జ్ఞానం ముందు ఏర్పడుతుంది తప్ప ధర్మం ముందు ఏర్పడుతుంది తప్ప ఆయన యొక్క స్వరూపంలో ఒక సిద్ధాంతం అన్నమాట. ఏమంటే ఈ సిద్ధాంతం వీరు కల్పించారా? వీరేమీ కల్పించారా? జ్ఞాన స్వరూపుడు జీవుడు అన్న విషయాన్ని వీరు కల్పించలేదు. వాడికి జ్ఞానం అనే ఒక ధర్మం ఉందని వీరు కల్పించలేదు. ఆ ధర్మానికి అవిద్య చేత కప్పు ఏర్పడుతుంది, దానివల్ల సంకోచ వికాసాలు ఏర్పడతాయి అనేది కూడా వీరు చెప్పాల. ఇవన్నీ విష్ణు పురాణం మొదలైనటువంటి గ్రంథాలన్నీ చెప్పాయి. ఆ విషయాన్ని ఇప్పుడు వారు ఉపపాదన చేస్తున్నారు. ఈ మొట్టమొదటి పేరా చూడండి, ననుచ భవతోపి విజ్ఞాన స్వరూప ఆత్మ అభ్యుపగంతవ్య. పూర్వపక్షులు అంటున్నారు, ఏమయ్యా భవతోపి నీకు కూడా విజ్ఞాన స్వరూప ఆత్మ అభ్యుపగంతవ్య. మేము విజ్ఞాన స్వరూపుడు పరమాత్మను మేము అన్నట్టుగా మీరు విజ్ఞాన స్వరూపుడు ఆత్మ అంటే జీవుడు అని అంగీకరించవలసి ఉన్నది. సచ స్వయం ప్రకాశ, మాకు ఎలాగైతే పరబ్రహ్మం స్వయంప్రకాశ స్వరూపుడు అలాగే మీ జీవుడు కూడా స్వయం ప్రకాశుడే. అస్య ఈ జీవునికి దేవాది స్వరూపాత్మాభిమాని. వీడు పెడతాడు, దేవదేహంలో ప్రవేశిస్తాడు, మనుష్య దేహంలో ప్రవేశిస్తాడు, పశుదేహంలో ప్రవేశిస్తాడు, పక్షి దేహంలో ప్రవేశిస్తాడు, దోమలో ప్రవేశిస్తాడు, ఈగలో ప్రవేశిస్తాడు, ఏనుగులో ప్రవేశిస్తాడు, సింహలో ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించినప్పుడు స్వరూపాత్మాభిమానం కలుగుతుంది. అంటే వీడి యొక్క స్వరూపానికి జ్ఞానస్వరూపమైన ఆత్మకు ఆ దేహాభిమానం కలుగుతుంది. ఈ దేహం నేను అనేటువంటి భావన కలుగుతుంది, దేహానికి నాకు తేడా లేదని భావం కలుగుతుంది. కలిగినప్పుడు స్వరూప ప్రకాశ తిరోధానం అవశ్యమాశ్రయణీయం. అప్పుడు ఏమైంది, వాడి యొక్క స్వరూపానికి ఒక రకమైనటువంటి కప్పు ఏర్పడింది కదా. అంటే నిజానికి ఇది అంగీకరించాం అంటే వాడికి ఈ అభిమానం కలిగినంత మాత్రం చేయాలి, వాడి స్వరూపం కప్పబడిపోయిందని మనం అంగీకరించాం. కానీ పూర్వపక్షి అంటున్నాడు, మా పరబ్రహ్మ స్వరూపం అజ్ఞానం చేత కప్పబడ్డట్టుగా మీ జీవుని యొక్క స్వరూపం కూడా ఆ జీవుడు ఆయా దేహాల్లో ప్రవేశించినప్పుడు వీడి స్వరూపం కూడా కప్పబడుతుంది కదా అని అభియోగం చేస్తున్నాడు అన్నమాట. అందువల్ల ఆ విధంగా స్వరూప ప్రకాశ తిరోధానం అవశ్యం ఆశ్చర్యం. మీ జీవుని యొక్క స్వరూపానికి కూడా ఒక తిరోధానం ఏర్పడింది, అది కూడా కప్పబడింది అన్నట్టుగా నువ్వు కూడా అంగీకరించక తప్పదు. స్వరూప ప్రకాశే సతి, లేదండి మా జీవుని యొక్క స్వరూపం ప్రకాశిస్తుంది అని అంటావా? అలా అన్నప్పుడు స్వాత్మని ఆకారాంతరాధ్యాసాయోగాత్, తన యొక్క స్వరూపంలో నేను జీవుని, నేనేదో మనిషిని, నేనేదో దేవుణ్ణి, నేను పశువుని, నేను పక్షిని అనేటువంటి అభిమానం కలగడానికి అవకాశం ఎక్కడుంటుంది? జీవుని యొక్క స్వరూపం ప్రకాశిస్తూ ఉండగా వాడికి అభిమానం కలగడానికి అవకాశం లేదు కదా. ఆతశ్చ అందువల్ల భవతస్య సమానహ ఏం దోష, అందువల్ల నువ్వు మా మీద ఏం దోషం ఆపాదన చేసావో ఆ దోషం నీకు కూడా తప్పదు. మేము మా పరబ్రహ్మం విషయంలో స్వయం ప్రకాశమై నిత్యశుద్ధ బుద్ధమైనటువంటి పరబ్రహ్మం విషయంలో నీవు అవిద్య వల్ల అది కప్పబడిపోయి దాని స్వరూపానికి ఇబ్బంది వస్తున్నది అని నువ్వు అంటే, మీ జీవస్వరూపం కూడా జ్ఞానస్వరూపం కనుక వాడు కూడా ఈ జీవుడు కూడా వెళ్ళి ఆయా శరీరాల్లో ప్రవేశిస్తాడు కనుక అప్పుడు వాడి యొక్క స్వరూపానికి కూడా ఈ రకమైన ఇబ్బంది తప్పదు కదా. అవిద్య చేత వాడి స్వరూపం కప్పబడింది కదా. అటువంటి అవిద్య చేత వాడి స్వరూపం కప్పబడకపోతే నేను దేవతలోనే అభిమానం ఎందుకు వచ్చింది? నేను మనిషిలోనే అభిమానం ఎందుకు వచ్చింది? నేను పశువులోనే అభిమానం ఎందుకు వచ్చింది? ఆ రకంగా ప్రవర్తించడం ఎందుకు ఏర్పడుతుంది? నువ్వు దీని సమాధానం చెప్పాలి. ఇంకా పైగా అయ్యా మాకు పరబ్రహ్మం కంటే ఎవరూ లేరు, ఆ పరబ్రహ్మమే ఒకప్పుడు అజ్ఞానం చేత జీవుడుగా ఏర్పడింది. ఒక జీవుడు ఏకజీవవాదం అన్నమాట. ఏకజీవవాదాన్ని అనుసరించి ప్రశ్నిస్తున్నారు. మేము మా పరబ్రహ్మ స్వరూపానికి ఏ రకమైన వైకల్యం లేకుండా అవిద్య చేత కప్పబడినందువల్ల అవిద్య మూలంగా ఒక జీవుడు ఏర్పడ్డాడు. అందువల్ల నువ్వు ఎన్ని దోషాలు చెప్పినా ఆ ఒక్క జీవుడికే తప్ప ఇంకెవరికి చెప్పడానికి తగిన అవకాశం లేదు. కానీ నువ్వు జీవుడు ఒకడని అంటావు లేదుగా, నువ్వు అనంత కోటి జీవులు అంటున్నావు. లక్షోపలక్షల జీవులు ఉన్నారు, అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండాల్లో లక్షోపలక్ష జీవులంతా కూడా ఉన్నారు. మనకు తెలియనటువంటి అనేకానేక దేహాలు ధరించి వారు సంసరిస్తూ ఉన్నారు అని నువ్వు అంగీకరిస్తున్నావు కదా. అటువంటిప్పుడు ఇంతమంది జీవులకు అజ్ఞాన సంబంధం అంగీకరించాలి. మరి ఇంతమంది జీవుల యొక్క జ్ఞానస్వరూపము కప్పబడిందని నువ్వు అంగీకరించాలి కదా. మాకు ఒక జీవుని పట్ల ఒక ఆత్మ విషయంలో మాకు దోషం వస్తే, నీకు లక్షలాది జీవుల పట్ల విషయంలో ఆత్మల విషయంలో దోషం వస్తుంది కదా. ఇంక అస్మాకం ఏకస్మిన్నేవ ఆత్మని భవదుదీరితం దుర్ఘటం. కేవలం మాకు అస్మాకం మాకు ఏకస్మిన్నేవ ఆత్మని కేవలం ఒక్క ఆత్మ విషయంలోనే భవదుదీరితం దుర్ఘటం. నీవు చెప్పినటువంటి ఆ కుదురుబాటు లేదు అనేటువంటి మాట, దోషం ఏదో ఉంది అనేటువంటి మాట ఒక్క జీవుని విషయంలోనే అటువంటి దోషాపాదనం చేయవచ్చును. భవతాం మీకు ఆత్మానంత్యాభ్యుపగమాత్ ఆత్మలను అనంతంగా అంగీకరించారు కనుక సర్వేషు ఈ ఆత్మలన్నింటి ఎందుకు కూడా అయం దోష పరిహరణీయ ఈ దోషం వచ్చి చేరుతుంది. అందువల్ల మీ జీవులు కూడా జ్ఞానస్వరూపులు. ఆ జ్ఞానం స్వయం ప్రకాశం. అటువంటి స్వయం ప్రకాశమైనటువంటి జీవుని యొక్క స్వరూపానికి వాడికి అవిద్య అంటుకుంటుంది. అవిద్య అంటకపోతే వాడికి జీవుడికి శరీరాభిమానం కలగడానికి వీలు లేదు. మరి శరీరాభిమానం కలుగుతోంది. నేను సింహాన్ని అంటున్నాడు, నేను మనిషిని అంటున్నాడు, నేను దేవత అంటున్నాడు. ఈ అభిమానం కలగాలంటే అవిద్యను మీరు అంగీకరించాలి. అవిద్యను అంగీకరించినప్పుడు మరి మీ జ్ఞానస్వరూపుడైన జీవుని యొక్క స్వరూపం కప్పబడింది కదా, దాన్ని మీరే సమాధానం చెబుతారు అని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏ సమాధానం చెబుతున్నారు రామానుజులు గారు? అయ్యా, స్వరూపం వేరు, ధర్మం వేరు. జీవునికి స్వరూపం జ్ఞానమే, అది నిత్య తిరోహితం, అది ఎప్పుడు కూడా తిరోహితం కాదు, అది స్వయం ప్రకాశమే, ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. బంధంలో ఉన్న అలాగే ఉంటుంది, మోక్షంలో ఉన్న అలాగే ఉంటుంది. కానీ వాడి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ధర్మభూత జ్ఞానం ఏదైతే ఉందో, వాడికి ధర్మంగా ఉండేటువంటి జ్ఞానం తొలగించుకొని పరమాత్మతో సమానముగా వాడి యొక్క జ్ఞానం కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. అందువల్ల జీవుని యొక్క స్వరూపం కంటే వేరుగా ధర్మభూత జ్ఞానం అనే దాన్ని ఒకదాన్ని అంగీకరించాలి. అంటే జీవునికి ధర్మముగా ఏర్పడి ఉన్న ఒక జ్ఞానం ఉన్నది. ఏ విధంగా సూర్యునికి స్వరూపం కంటే వేరుగా అంతటా ప్రసరించే యోగ్యత కలిగిన వెలుగు అనేది, కాంతి అనేది ఒక ధర్మముగా ఎలా మనం అంగీకరించాలో, ఎలాగై ఒక దీపము తాను కాంతి రూపమే, కాంతి రూపమైన దీపానికి ఎక్కడో ఒక చోట ఉంటుంది. కానీ దాని యొక్క కాంతి రూపమైన దీపంలోంచి కాంతి అనే మరొక ధర్మం కూడా దానికి ఉండటం చేత ఆ కాంతి అనే ధర్మం ప్రయాణం చేసి అలా దూరంగా అది ప్రసరిస్తుంది. ఆ ప్రసరించినప్పుడు దానికి ఏమైనా అడ్డం వస్తే అక్కడ ఆ ప్రకాశం కనిపించదు, దానికి అడ్డం లేకపోతే చక్కగా ప్రకాశిస్తుంది. అందువల్ల ఏమైనా అడ్డులు రావటం కానీ, ఏమైనా ఇబ్బందులు కలగడం కానీ దాని యొక్క ధర్మమైన కాంతికి ఏర్పడుతుంది తప్ప దీపం యొక్క స్వరూపమైన కాంతికి ఏ రకమైన ఇబ్బంది ఉండనే ఉండదు. అదేవిధంగా సూర్యుని యొక్క కాంతి, కాంతి స్వరూపుడైన సూర్యుని యొక్క కాంతి ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. ఎక్కడైనా వెలుగు కనపడటం లేదంటే ఆ ప్రదేశంలో అక్కడ ఉండేటువంటి ఆ అక్కడ ఉండేటువంటి దోషం వల్ల అది ఏర్పడుతుంది తప్ప సూర్యుని యొక్క కాంతికి, స్వరూపభూతమైన కాంతికి ఏ రకమైన సంకోచ వికాసాలు ఉండనే ఉండవయ్యా. అలాగే మా జీవుని యొక్క స్వరూపం జ్ఞానస్వరూపము, జ్ఞానస్వరూపుడైన జీవుడికి ఏ రకమైనటువంటి అవిద్య అంటదు. మరి ఎవరికంటుంది అవిద్య అంటే ఈ జ్ఞానస్వరూపుడైన జీవునికి ధర్మముగా అంగీకరింపబడిన, స్వీకరింపబడిన ఒక జ్ఞానం అనేది వరవుతుంది. సూర్యుని కాంతి రూపుడైన సూర్యునికి కాంతి అనే ధర్మం ఉన్నట్టుగా, కాంతి రూపమైన దీపానికి కాంతి అనే ప్రసరణ యోగ్యమైనటువంటి ఒక ధర్మం ఉన్నట్టుగా జ్ఞానస్వరూపుడైన జీవునికి జ్ఞానం అనే ఒక ధర్మాన్ని అంగీకరించవలసి ఉంది. అది మేము అంగీకరిస్తున్నాము. అలా అంగీకరిస్తున్నాం కనుక ఏ దోషాలు వచ్చినా వాడి యొక్క జ్ఞాన ధర్మానికే తప్ప వాడి యొక్క స్వరూపానికి ఏ రకమైన దోషాలు లేవు అని రామానుజులు అన్నారు. ఇలా అంటూ వారు ఏమంటారంటే, అతను వచ్చేదే ఇదిగో మేము సమాధానం చెబుతున్నామయ్యా అని అంటూ, ఏ సమాధానం చెబుతారయ్యా? మేము అద్భుతమైన ఆత్మతత్వాన్ని స్వీకరించినటువంటి మహానుభావుల యొక్క అనుభవాన్ని స్వీకరించావు, వారు ఆవిష్కరించిన శాస్త్రాన్ని స్వీకరించావు. అందువల్ల కింద తీర్చేది ఇలా అంగీకరించినటువంటి మాకు సిద్ధించింది ఏముందయ్యా? ఏదైనా సిద్ధిస్తున్నారు. అయితే ఏడు అంగీకరించారండి? ఇదిగో ఇది అంగీకరించాం. స్వభావత మన ప్రత్యనీక అనంత జ్ఞానానందైక స్వరూపం స్వాభావిక అనవధికాతిశయ అపరిమిత ఉదార గుణసాగరం నివేశ కాష్ఠ కళ ముహూర్తాది పరార్థ పర్యంత అపరిమిత వ్యవచ్ఛేద స్వరూప సర్వోత్పత్తి స్థితి వినాశాది సర్వ పరిణామ నిమిత్తభూత కాలకృత పరిణామ అస్పృష్ట అనంతమభావిభూతి స్వలీలా పరికర స్వాంశభూత అనంత బద్ధముక్త నానావిధచేతన తద్భోవ్య అనంత విచిత్ర పరిణామశక్తి చేతనేతర వస్తుజాత అంతర్యామిత్వకృత సర్వశరీరత్వ సర్వప్రకారావస్థానావస్థితం పరం బ్రహ్మచ వేద్యం. మాకు అయ్యా పరం బ్రహ్మచ వేద్యం, పరంబ్రహ్మము మాకు తెలియదగినదిగా మేము అంగీకరిస్తున్నాము. అంటే మీరు మాకు పరబ్రహ్మమే కదండి తెలియదగింది, మేము మాత్రం శాస్త్రం ద్వారా వేదం ద్వారా పరబ్రహ్మాన్ని కాదా మేము తెలుసుకుంటుంది, మీరేదో కొత్తగా చెబుతారేంటి? పరం బ్రహ్మచ వేద్యం ఏదో కొత్తగా కనిపెట్టిన విషయాన్ని చెప్పినట్టుగా చెబుతున్నావు నువ్వు. ఇది వాగాడ ఆడంబరమే తప్ప అందుకని ఏం కనపట్టంగా. అంటే అయ్యా కాస్త వినవయ్యా, మేమేం చెబుతున్నావు విను, మేము పరబ్రహ్మాన్ని అంగీకరిస్తున్నట్టు నువ్వెలా పరబ్రహ్మం అంగీకరించావు? మేము అలా అంగీకరించాలా? నువ్వు జ్ఞానస్వరూపం పరబ్రహ్మం అని అంటూనే అజ్ఞానం చేత కప్పబడింది అంటున్నావు. మేము అలా ఒప్పుకోం. జ్ఞానస్వరూపం పరబ్రహ్మం కానీ ఆయనకి అజ్ఞానం స్పర్శ కూడా ఉండనే ఉండదు. అందువల్ల మేము ఏం చెబుతున్నావు విను నువ్వు. స్వభావత మన ప్రత్యనీక అనంత జ్ఞానానందైక స్వరూపం, అది మా యొక్క పరమాత్మ యొక్క స్వరూపం. స్వభావత సహజంగానే మల ప్రత్యనీక అన్ని రకములైన దోషములకు విరుద్ధమైన అనంత జ్ఞాన ఆనంద ఏక స్వరూపం, అపారమైనటువంటి జ్ఞానము అపారమైనటువంటి ఆనందము ఏక మాత్రమే స్వరూపంగా కలిగింది మా పరబ్రహ్మము. అటువంటి పరబ్రహ్మాన్ని అంగీకరిస్తున్నాం. ఆయనకి ఏ మలము అంటదు, ఏ దోషం అంటదు. ఏ దోషం అంటదు అని చెప్పడం చేత అజ్ఞానం కూడా ఆయనకు అంటదు, అవిద్య కూడా ఆయన దానికి జోలికి రావడానికి విద్య అవిద్య అనేదానికి ఎంతో దూరంగా అది అది ఉండవలసిందే తప్ప ఆయన దగ్గరికి రావటానికి రావటానికి వీళ్ళేది. పైగా మీరేం చేశారు? అవిద్యతో పాటు మాయ అనేదాన్ని కూడా అంగీకరించారు. ఆ మాయకు అవిద్యకు తేడా లేదు బామన్నారు. అందుకని మాయ అంటుకుందా ఆయన ఈశ్వరుడు అవుతాడండి, వేషాలు వేయడానికి అవకాశం వస్తుందండి. అవిద్య అంటుకుందా ఆయన జీవుడు అవుతాడండి. అంటే ఆయన జీవుడు అవటానికి ఒక వేషం, ఆయన ఈశ్వరుడు అవటానికి ఒక వేషం. ఆయన తనంత తానుగా ఈశ్వరుడైతే ఏమన్నా అభ్యంతరమా? అబ్బాయి ఈశ్వరుడు అయినట్టయితే ఆయన ఏమో జగత్తును సృష్టించాల్సి వస్తుందండి. సృజిస్తే ఇక్కడుండే వైషమ్యాలన్నీ ఆయనకి అంటుతాయండి. ఆయన అవతారాలు ఎత్తవలసి వస్తుందండి. ఆయనే రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏవో రకరకాల విమర్శలైనా వస్తాయి. రాముడు ఆ పని చేశాడు, కృష్ణుడు ఈ పని చేశాడు అంటాడు. ఇవన్నీ పరబ్రహ్మానికి అంటుకుంటాయి. అందుకని ఈ అవతారాలు, ఈ గొడవ, ఈ అల్లరి, ఈ బాధ, ఇవన్నీ మాకు అక్కర్లేదు. అందువల్ల ఈశ్వర అనే దాన్ని పట్టుకొచ్చి మేము పెడతాం. మీరేం చెప్పుకున్నా అవన్నీ ఆ ఈశ్వరుడికి అంటించుకోండి. ఆయనే జగత్తును సృష్టిస్తాడు, ఆయనే నియమిస్తాడు, ఆయనే రయింపజేస్తాడు, ఆయనే రాముడు అవుతాడు, ఆయనే కృష్ణుడు అవుతాడు, ఆయనే ఇంకోటి అవుతాడు, ఇంకోటి అవుతాడు, ఇంకోటి అవుతాడు. ఎన్ని ఏమున్నా మీరు అన్నా ఆ ఈశ్వరుడికే. గుణాలు కావాలన్నా ఆయనకే అంటించుకోండి, దోషాలు కావాలన్నా ఆయనకే అంటించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. పరబ్రహ్మం కంటే వేరుగా మేము ఈశ్వర అనే ఒక తత్వాన్ని మేము స్వీకరిస్తాము. ఎలా స్వీకరిస్తాం? నిజంగా కాదు, అబద్ధంగా స్వీకరిస్తాం. అది ఎలా వచ్చింది? మాయ ద్వారా వచ్చింది. మాయ అనే ఒక దోషము అంటినందువల్ల పరబ్రహ్మము తాను ఈశ్వరుడు అనే వేషం వేసుకున్నాడు. అవిద్య అనేటువంటి ఒక దోషం కలిగినందువల్ల ఈ పరమాత్మయే ఆయనే జీవుడయ్యాడు అని జీవభావం కోసం అవిద్యను ఈశ్వర రెండు దోషాలు అన్నమాట. ఈ దోషాలు ఎవరికి అంటించారు? తీసుకొచ్చి సాక్షాత్తు పరమాత్మకు అంటించారు. ఏమండి, మేము మాయ అనేది పరమాత్మ దగ్గర ఉంది కానీ అది దోషం అని మేము అంగీకరించాము. మా మతంలో, రామానుజ మతంలో మాయ అనేది ఉంది. మమ్మ మాయా దురత్యయ అంటాడు పరమాత్మ. పరమాత్మ దగ్గరే మాయ ఉంటుంది కానీ ఆ మాయ దోషము కాదు. పరమాత్మ యొక్క ఆశ్చర్యకరమైన శక్తి, ఆ ఆశ్చర్యకరమైన శక్తి ద్వారా పరమాత్మ పరబ్రహ్మము తాను నారాయణుడిగా ఉంటూ పరమపదంలో ఉంటూ ఏమిటి ఏకానేక స్వరూపాయ స్థూల సూక్ష్మాత్మనే నమః అని విష్ణు పురాణం చెప్పినట్టుగా ఆయన ఏకస్వరూపుడు పరపదంలో ఉన్నప్పుడు ఆయన భూమి మీదకి వస్తే మనందరితో కలిసి మన యొక్క కష్ట సుఖాలు తెలుసుకుని మనకు కావాల్సినటువంటి రక్షణ చేయడం కోసం మనలో ఒకటిగా ఆయన రావాలని భావించినప్పుడు వస్తే ఆయన మాయాశక్తిని స్వీకరించుకుని వస్తాడు. అది దోషం కాదు, ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి. ఒక రియాక్టర్లోకి వెళ్ళి లోపల రిమోట్గా వర్క్ చేయాలనుకున్నప్పుడు యాటమిక్ రియాక్టర్లు దగ్గరికి వెళ్ళేటువంటి వాడు ఏ విధంగా ప్రొటెక్టివ్ గేర్ అంతా వేసుకుంటాడు, మొత్తం దుస్తులు వేసుకుంటాడు, వేసుకుంటే ఆ రేడియేషన్ వాడి శరీరం మీదకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎంత ప్రొటెక్టివ్గా ఆయన వాడు వెళ్ళి లోపల ఆ రిమోట్గా ఉండేటువంటి రియాక్టర్లో ఏమైనా దోషం వచ్చినా ఏం చేసినా ఎలా చేస్తాడు. ఆ విధంగా పరమాత్మ ఈ ప్రపంచంలోకి రావాలి అంటే ఒక ఆకారాన్ని ధరించాలి అంటే మాయా అనేటువంటి ఆశ్చర్యకరమైన శక్తిని స్వీకరిస్తాడు. ఈ మాట ఆయన స్వయంగా చెప్పాడు, ప్రకృతిని స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. నా యొక్క ప్రకృతిని అంటే మాయా అనేది మాయాంతు ప్రకృతిని విద్యాత్ మాయనంతు మహేశ్వరం. ఆ భగవంతుని యొక్క ప్రకృతి మాయ. ఆ మాయను ఆయన ఏం చేస్తాడో ఆయన స్వీకరిస్తాడు, తీసుకుని ఆ మాయ ద్వారా అని ఈ భూమి మీదకి వస్తాడు. ప్రకృతి అంటే దైవీ ప్రకృతి అనమాట. అది దైవీ శేషాగుణమయ్యి మమ మాయ. ఇది సామాన్యమైనది కాదు, మమ మాయ దైవీ అంటే దైవత్వ లక్షణం కలిగింది, ప్రకాశశీలమైనది. అటువంటి ఆ మాయను నేను స్వీకరిస్తానండి, స్వీకరించి ప్రకృతి స్వామధిష్టాయ నా యొక్క ప్రకృతిని నేను స్వీకరించి సంభవాన్ని ఆత్మమాయ నా మాయ ద్వారా ఈ భూమి మీదకి నేను వస్తాను అన్నాడు. ఆ మాయ అనేది భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన శక్తి తప్ప అది దోషము కానే కాదు. ఇక అవిద్య అంటారా, పరమాత్మ అవిద్య పట్టించుకుని జీవుడుగా ఆయన పుట్టవలసిన అగత్యం ఆయనకి ఏమీ లేదు. పరమాత్మ కంటే వేరుగా జీవుడు అనేవాళ్ళు ఒకటి మేము స్వతంత్రంగానే అంగీకరిస్తున్నాము. అంటే ఏతావతా మీరు గ్రహించవలసింది ఏమిటి, పరమాత్మను మేము స్వీకరిస్తున్నాం, పరమాత్మకు ఆశ్చర్యకరమైన శక్తి మాయా అనేది ఉంటుందని స్వీకరిస్తున్నాం. ఆ మాయాశక్తి ద్వారానే తాను ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని నిర్మాణం చేసే అవసరం అనుకుంటే తాను తన మాయతో ఇక్కడికి వచ్చి అద్భుతమైనటువంటి ఆకార వికారాన్ని ధరించి ఆయన స్వేచ్ఛాగృహీత అభిమత గురుదేహ తన యొక్క సంకల్పం చేత తనకి ఇష్టం వచ్చినటువంటి రూపాన్ని స్వీకరించి మనందరితో కలిసి ఆయన ఉండగలడు. అలా ఉండగలిగినటువంటి అన్బౌండ్ కంపాషన్ ఆయనకు ఉంది, అపారమైనటువంటి కరుణ దయ ఆయనకు ఉన్నది. ఆయనకు అవిద్య లేదు, అవిద్య అనేది ఆవిడ దూరంలో కూర్చోవాలి ఆయనకి. ఏమండి, ఆయన కంటే వేరుగా జీవుడు ఒకడు ఉన్నాడు, ఆ జీవుడు యొక్క జ్ఞానాన్ని పట్టుకుంటుంది అవిద్య. అది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. అందువల్ల మల ప్రత్యనీక అన్ని రకములైన దోషములకు విరుద్ధమైన అనంత జ్ఞానానందైక స్వరూపం, అనంతమైన జ్ఞానము ఆనందము ఏకస్వరూపంగా కలిగినది మా పరబ్రహ్మము. అందుకనే స్వాభావిక అతిశయ, స్వాభావిక అతిశయ అక్కడ నా ఒకటి పడింది, అది దిద్దేసేయండి. స్వాభావిక అనతిశయ అని పడింది, ఆ నా తీసేసి స్వాభావిక అతిశయ అపరిమిత ఉదార గుణసాగరం. స్వాభావిక స్వభావసిద్ధమైన అతిశయ గొప్పతనంతో కూడిన అపరిమిత ఉదార గుణసాగరం, అపరిమితములైన ఉదారములైన గుణములకు సముద్రము వలె స్థానమైన వాడు. అంటే స్వభావసిద్ధంగా అపారమైన అతి గొప్పతనము కలిగిన ఉదారములైనటువంటి కళ్యాణ గుణములకు ఒక మహాసాగరం లాంటి వాడు. అంటే మా స్వామికి ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయండి, మా పరబ్రహ్మానికి. అందువల్ల ఆయన గుణములు కలవాడు కనుక ఆ గుణాన్ని బట్టే పాపం గుణై దాస్యముపాగత అని లక్ష్మణస్వామి అన్నట్టుగా తన గుణముల చేత మనందరినీ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రాణికోటి అంతటి కూడా ఆయన ఆకర్షిస్తాడు. అది ఆయన యొక్క లక్షణం అన్నమాట. ఇంకా ఇటువంటి వాడండి, నిమేష కాష్ఠ కళ ముహూర్తాది పరార్థ పర్యంత అపరిమిత వ్యవచ్ఛేద స్వరూప సర్వోత్పత్తి స్థితి వినాశాది సర్వ పరిణామ అక్కడ కాపుకోండి. కాలకృత పరిణామ అస్పృష్ట, కాలము చేత ఏర్పడేటువంటి పరిణామముల చేత స్పృశింపబడదు. ఆయన ఉన్న చోట కాలం ఏమీ చేయలేదు. ఏమంటే ఎలాగైతే ఒక రింగ్ మాస్టర్ చేతిలో ఒక చిన్న ఇది ఉంటుంది, పేవు కర్రతో చేసింది ఒకటి ఉంటుంది, అది పుచ్చుకుని సింహాన్నైనా దాని మీద కూర్చోబెడతాడు, ఏనుగునైనా కూర్చోబెడతాడు, పెద్ద పురుని కూర్చోబెడతాడు, వారసగా అన్నింటినీ కూర్చోబెడి ఈ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అనమాట. అది ఆ రింగ్ మాస్టర్కి, సర్కస్ లో ఉండే రింగ్ మాస్టర్ ఎటువంటి వాడు, పరమాత్మ తన చేతిలో కాలాన్ని పరికరంగా స్వీకరిస్తాడు. ఆ కాలం తాలూకు పప్పులు ఆయన దగ్గర ఉడకవు. ఆ కాలం నేను వండేస్తాను అంటే పెద్ద పెద్ద వేషాలే కల కూర్చో అంటారు. అంటే పెద్ద పుల్ని కూర్చోబెట్టినట్టుగా, సింహాన్ని కూర్చోబెట్టినట్టుగా ఆ కాలాన్ని కూర్చోబెడతాడు. ఆ కాలము ఆయన కంట్రోల్ చేస్తే ఆయన కంట్రోల్లో ఉంటుంది. కొంచెం ఆ కాలాన్ని రిలీజ్ చేశాడా వచ్చి మన మీద పడిపోతుంది. ఈ జీవులు ఉన్నారు కదండి పాపం, ఈ జీవుల దగ్గరే ఈ జీవులకు కావలసిన అన్ని రకాల పరిణామాలు కలగజేస్తుంది. ఈ జీవుల విషయంలో అన్ని రకములైనటువంటి సార్వభౌమ అధికారాన్ని ఆ కాలం చలాయిస్తూ ఉంటుంది. అందుకే కాల సంపత్యతేయతత్వ, కాలం ఆయన దగ్గర వండబడుతుంది. నకాలస్తత్ర వై ప్రభు, కాలం నేను చాలా గొప్పదాన్ని తోక దాడిస్తే దాని తోక కత్తిరించి పారేస్తాడు పరమాత్మ. కానీ మన దగ్గరికి వచ్చేప్పుడు సర్వహ కాలవశ కాలవశేన నశ్యతి జన నర, ఈ మనిషి దగ్గర వచ్చేటప్పుడు కదా కాలవశేన నశ్యతి, కాలం వల్ల పెరుగుతాడు, కాలం వల్ల జరుగుతాడు, కాలం వల్ల నశిస్తాడు, కాలం వల్ల వివేకవంతుడవుతాడు, కాలం వల్ల దరిద్రుడవుతాడు, కాలం వల్ల ధనవంతుడవుతాడు, కాలం వల్ల మహాభాగాన్ని పొందుతాడు, కాలం వల్ల భ్రష్టుడై కనబడతాడు. ఈ కాలం ఎన్ని పనులైనా మన దగ్గర చేస్తుంది అన్నమాట. అంటే మనం కాలానికి వశపడి ఉంటాము, కానీ పరమాత్మ కాలానికి వశపడి ఉండడు. అది ఆయన యొక్క లక్షణం అంట. ఏమిటండి కాలం ఎన్ని రకాలుగా ఉంటుందండి? నిమేష, నిమిషాలు, కాస్త, అదొకటి పంచాంగం రాసేవాడి దగ్గరికి వెళ్తే పంచాంగాలు చూస్తే కాస్ట్ అంటే ఎన్ని ఎన్ని నిమిషాలు ఏమిటో, ఎన్ని గంటలో చెబుతారు అన్నమాట. అలాగే కళ, ముహూర్త, ఇలా ప్రారంభించి ఉన్నటువంటి ఆది పరార్థ పర్యంత బ్రహ్మగారి యొక్క రెండు పరార్థాలు ఉంటాయి ఆయనకి. అందువల్ల మనకి అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే ఫస్ట్ 50 years కంప్లీట్ అయిపోయినాయి. ద్వితీయ పదార్థంలో రెండవ హాఫ్లో బ్రహ్మగారు ఇప్పుడు నడుస్తున్నట్ట. వైవస్వాదం నడుస్తోంది, కలియుగం నడుస్తోంది, ప్రసవపాదం నడుస్తోంది. ఇవన్నీ మేము రోజు చెబుతుంటాం ఇక్కడ. ఏ పెళ్ళిళ్ళు జరిగినా, ఏం చేసినా, మహాసంకల్పం చేసి ఆఖరి గుళ్ళలో కళ్యాణాలు చేసినా అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే అంటూ ఇవన్నీ ఎక్కడ పెడుతూ ఉంటాం అన్నమాట. అటువంటి పరార్థం అని బ్రహ్మగారికి చెందినటువంటి హయ్యెస్ట్ టైం ఏదైతే ఉందో, నిమేషం దగ్గర నుంచి ప్రారంభించి కాక్షలు, కళలు, ముహూర్తములు, ఆది మొదలైన, ఇంకా మధ్యలో గంటలు తీసుకోండి, రోజులు తీసుకోండి, వారాలు తీసుకోండి, పక్షాలు తీసుకోండి, నెలలు తీసుకోండి, సంవత్సరాలు తీసుకోండి, ఇవన్నీ కూడా ఇవి అన్నీ ఇందులో చేస్తాయన్నమాట. అక్కడి నుంచి ప్రారంభించి పరార్థ పర్యంత అపరిమిత వ్యవచ్ఛేద, ఇంత అని చెప్పడానికి వీలు లేనటువంటి విభాగములతో కూడినటువంటిది కాలము. అటువంటి స్వరూపం కలిగినటువంటి అటువంటి అపరిమిత వ్యవచ్ఛేదము అంటే ఇన్ని అని చెప్పడానికి వీలు లేనటువంటి పరిమితులు కలిగిన విభాగములు కలిగినటువంటిది కాలం అనమాట. అంతేకాదు ఈ కాలం ఏం చేస్తుందండి? స్వరూప సర్వోత్పత్తి స్థితి వినాశాయి సర్వ పరిణామ నిమిత్త భూత కాల, ఇది తాను నిమిత్తం అవుతుంది. దేని నిమిత్తం? మన యొక్క స్వరూపానికి, జీవులకు ఏర్పడే స్వరూపానికి, జీవుల యొక్క ఉత్పత్తికి. ఉత్పత్తి అంటే పుట్టడం కాదు, జీవుడు ఏం పుట్టడు, కానీ శరీరం ధరించడం అనమాట. ప్రాకృతిక దేహం ధరించడమే ఉత్పత్తి. దాని యొక్క స్థితి నిలకడ, వినాశం, నశించడం. ఆది అంటే జీవుల యొక్క స్వరూపము, అంటే దేహాది స్వరూపము, దాని యొక్క పుట్టుక, దాని నిరుకడ, దాని వినాశము మొదలైన సర్వ పరిణామ నిమిత్త భూత, సర్వ విధములైనటువంటి పరిణామాలకు నిమిత్త భూతమైంది కాలము అన్నమాట. ఇది ఇటువంటి కాలము వల్ల కృత ఏర్పరుపబడిన పరిణామ అస్పృష్ట, ఆ కాలం చేసేటువంటి పరిణామాలకు దేనికి కూడా స్పృశింపబడు ఆయన. అందువల్ల కాల అతీతుడైనటువంటి వాడు పరమాత్మ అన్నమాట. ఆ కాలం ఏం చేస్తుంది? మనకు స్వరూపం ఇస్తుంది, మనకు ఉత్పత్తిని ఇస్తుంది, మనకు స్థితిని కలిగిస్తుంది, మనకు వినాశం కలిగేటట్టు చేస్తుంది, మనలో అనేక పరిణామాలు కలగడానికి నిమిత్తభూతంగా కాలం ఉంటుంది. తాను స్వయంగా నిమిషం దగ్గర నుంచి పరార్థం వరకు ఎన్నో రకములైన ప్రభేదాలు పొంది ఉంటుంది కాలము. అటువంటి కాలము మనకు పరిణామానికి కారణం అవుతుంది తప్ప పరమాత్మకు పరిణామానికి కారణం కానే కాదు. అందువల్ల కాలకృత పరిణామ అస్పృశ్యుడు ఆయన. అందుకే ఆయనకి ఆయన పేరు తెలిసిన అనంత మహావిభూతి అని పేరుట. అద్భుతమైన పేరు పెట్టారు, అనంతమైన మహావైభవం కలవాడు, అనంత మహావిభూతి అని పేరు. నారాయణ అని పిలుస్తాం, విష్ణువుని పిలుస్తాం, వాసుదేవాన్ని పిలుస్తాం, అన్నమాట. అనంత మహావిభూతి అంటే అపారమైన మహావైభవము కలవాడు అని అర్థం అన్నమాట. అనంత మహావిభూతి అంటే అనంతమైన అంతు లేని అనంతము అన్నదానికి కూడా ఏం చేశారంటే దేశము చేత కానీ కాలము చేత కానీ వస్తువు చేత కానీ పరిమితి లేనివాడు కనుక అనంతుడు ఆయన. మనకు దేశ పరిమితి ఉంది అంటే నేను ఇక్కడ ఉంటే అమెరికాలో లేను, మీరు అమెరికాలో ఉంటే ఇండియాలో లేరు అంటే దేశ పరిమితి ఉంది, కాల పరిమితి ఉంది. నిన్న ఉన్నాం, ఇవాళ ఉన్నాం, ఇంకా కొంతకాలం భగవంతుడు సరిగ్గా చూస్తే ఉంటాం కానీ శాశ్వతంగా మనం ఉన్నాం, మనకు కాల పరిమితి ఉంది. తర్వాత వస్తు పరిమితి ఉంది. వస్తు పరిమితి అంటే నేనేదో 5.5 అడుగులో 6 అడుగులో నేను ఉంటాను, మీరు 6 ఉండొచ్చు, 6.5 ఉండొచ్చు, 7 ఉండేవాళ్ళు ఉండొచ్చు, లేదా 4 అడుగుల వాళ్ళే ఉండొచ్చు. మీ యొక్క స్వరూపం మీకు మీకు ఉంటుంది. ఈ స్వరూపాల్లో పరిచ్ఛేదం ఉంటుంది, దేశం చేత పరిచ్ఛేదం ఉంటుంది, కాలం చేత పరిచ్ఛేదం ఉంటుంది, ఆకారం చేత పరిచ్ఛేదం ఉంటుంది, ఇవన్నీ అని ఉంటాయి. ఎందుకంటే మన అంతము కలవారం మనం అందరము, మనకంటే వేరైన వాడు కనుక అనంతుడైన అనంతుడై మహావైభవం కలిగిన వాడు కనుక అనంత మహావిభూతి. మనకు వైభవం ఉంది, లేకపోలేదు. మనలో కూడా ఐశ్వర్యవంతులు ఉంటారు, మనలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, మనలో అధికారం చెలాయించేవాళ్ళు ఉంటారు, మనలో జ్ఞానులు ఉంటారు, మనలో అజ్ఞానులు ఉంటారు. మనకుండే వైభవం మనకుంది కానీ మహావైభవం మనకు లేదు. అనంతమైన మహావైభవం కలవాడు ఆయన ఒక్కడే కనుక అనంత మహావిభూతి అని పేరు అనమాట. ఆయన ఏం చేస్తాడండి, స్వలీలా పరికర స్వాంశభూత అనంతబద్ధముక్త నానావిధచేతన తద్భోగ్య అనంత విచిత్ర పరిణామశక్తి చేతనేతర వస్తుజాత అంతర్యామిత్వ కృత. ఆయన అంతర్యామిగా ఉంటాడు. ఎక్కడ అంతర్యామిగా ఉంటాడు అంటే చేతనలైన అంతర్యామిగా ఉంటాడు, అచేతనమైనటువంటి వస్తువులోనూ అంతర్యామిగా ఉంటాడు. 2 రకాలుగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అంతర్యామి అంటే లోపల ఉండి నియమించేవాడు. లోపల ఉండి నియమించేవాడండి ఎవరికి లోపల నియమిస్తాడు, మనందరికీ లోపల నియమిస్తాడు. అయితే మిగతా వస్తువులకు ఉంటాడు. రాయిలో ఉండి లోపల దాని స్వభావాన్ని నియమిస్తాడు, చెట్టులో ఉండి దాని యొక్క స్వభావాన్ని నియమిస్తాడు, కొండలో ఉండి దాని స్వభావాన్ని నియమిస్తాడు, ఒక ప్రవహించే నదిలో ఉండి ఆయన దాని యొక్క స్వభావాన్ని నియమిస్తాడు, పశుపక్షాదుల్లో ఉండి నియమిస్తాడు. అందువల్ల ఈ పిబీదికాది బ్రహ్మ పర్యంతము ఉండే సమస్త ప్రాణికోటిలోనూ ఆయన అంతర్యామిగా ఉంటాడు, సమస్త వస్తుజాతంలోనూ తాను అంతర్యామిగా ఉంటాడు, తాను నియమిస్తూ ఉంటాడు. అందువల్ల అంతర్యామిత్వం ఆయన ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి అంటే వస్తుజాతం అందు అంతర్యామిగా ఉంటాడు. అంటే వస్తుజాతం ఎన్ని రకాలుగా ఉందండి అంటే 2 రకాలుగా ఉందండి. అంటే విచిత్ర పరిణామ శక్తి కలిగినటువంటి ప్రకృతిలోనూ ఆయన అంతర్యామిగా ఉంటాడు. ఏమంటే బౌద్ధులుగాను ముక్తులుగాను అని అనేక రకాలుగా ఉండేటువంటి చేతనలలోనూ ఆయన అంతర్యామిగా ఉంటాడు అనమాట. దాన్ని చెబుతున్నారు స్వలీలా పరికర. ఈ చేతనాచేతన తత్వములు 2 ఆయనకి లీలా పరికరాలు. ఈ జీవులంతా ఆయన చేతిలో పావులు. ఈ జీవులు ధరించేటువంటి శరీరాలతో ప్రారంభించి ఏర్పడిన ఈ ప్రకృతి అంతా ఆయన చేతిలో పరికరం. అందుకనే తన లీలా పరికరం కనుకనే మనం సక్రమంగా ఉన్నామా, ఆయన లీలలో భాగస్వాములం అవుతాం, హాయిగా చక్కగా మనం కూడా బతుకుతాం. మనం పిచ్చ వేషాలే తోగధాలించామా, ఆయన చేతిలోనే ఉంది. ఆయన లీలా పరికరంగా ఓ గాలి ఉంది, ఆ గాలిని పోమంటాడు, ఓసారి వీళ్ళు విజృంభించమంటాడు, వెంటనే టైఫూన్సో ఇంకోటో హారికేన్సో వచ్చేస్తాయి, వచ్చి బ్రహ్మాండంగా మనం చుట్టబెట్టేస్తాయి. మీ అందరికీ తెలుసును, అక్కడ మీకు మహానగరాలనే చుట్టబెట్టేది. మాకు ఇండియాలో అటువంటి చాలా తక్కువ అనుకోండి. ఇండియాలో ఎక్కడో రాజస్థాన్లో ఎప్పుడైనా వస్తే ఆ సుడిగాలి లాంటివి వస్తే అప్పుడప్పుడు వస్తాయి. కానీ మీకు అటువంటి హారికేన్స్ ఇటువంటి బ్రహ్మాండంగా మీకు అనుభవంలో ఉన్నాయి. అంటే గాలిని పంపించేస్తాడు, లేదా ఎక్కడో అడవినంతా దహించి వారైతే నిప్పును పంపించేస్తాడు, లేదా పొంగు సునామీ రా అని చెప్పి నీటిని వదిలేస్తాడు. వదిలేస్తే మన పని అయిపోతుంది. అందువల్ల ఆయన తనకు లీలా పరికరముగా తీసుకుని ఉంటాడు ఈ అచేతనమైనటువంటి నిప్పు, నీరు, గాలి. ఒకప్పుడు భూమిని చెబుతాడు, వీళ్ళు పిచ్చ వేషాలు వేస్తున్నారు, వాళ్ళు ఇండిస్క్రిమినేట్గా ప్రవర్తిస్తున్నారు, కాస్త ఒళ్ళు ఇలా కదుపు అంటాడు ఆ భూమిని. అనేటప్పుడు కల్లా ఆవిడ గారు కాస్త ఒళ్ళు ఇలా ఇలా అనుకుంటారు. అనుకునేటప్పటికల్లా భూకంపం వస్తుంది, అయిపోతుంది, కొన్ని 1,00,000 మంది పోతారు. అందువల్ల ఈ చేతన వర్గమైనటువంటి ప్రాణికోటి ఆయన చేతిలో ఆయన యొక్క నీళ్ళలో పరికరాలుగా ఉంటారు. ఆయన చేతిలో ఈ గాలి, నీరు, నిప్పు మొదలైనటువంటి పదార్థ జాతం అంతా కూడా, వస్తు జాతం అంతా కూడా లీలాలో పరికరంగా ఉంటుంది అనమాట. అందువల్ల స్వలీలా పరికర తన లీలలకంతరికి నెలవుగా ఉండి స్వాంశభూత అనంత అయితే కాకపోతే కొంచెం మనకి ఒక గ్రేడ్ ఇచ్చారు. ఈ జీవులంతా ప్రకృతి లాంటి వారు కాదు, నాలో అంశం మమైవాంశ జీవభూత సనాతన అంటే మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన. ఈ జీవలోకంలోకి వచ్చి మమైవ అంశ నాకు అంశంగా ఉండేటువంటి వాడు జీవభూత జీవుడిగా ఉన్నాడు అంటారు. అందువల్ల మనందరినీ ఈ ప్రకృతి కంటే మనకు కొంచెం ఒక విశేషం ఇచ్చి తనలో అంశంగా పెట్టుకున్నాడు అనమాట. అందువల్ల స్వపరికర స్వాంశభూత తనకు లీలాపరికరమై తనకు లీలకు ఒక సాధనమై స్వాంశభూత తనకు అంశంగా ఉండేటువంటి అనంత అసంఖ్యాకులైనటువంటి బద్ధముక్త నానావిధ చేతన బంధంలో ఉన్నవారు మోక్షాన్ని పొందినవారు అనేకానేకములైన దేహాలు ధరించిన వారు అటువంటి వివిధ చేతనలు ఉన్నారట. ఆ చేతనలకు భోజ్యంగా ఏర్పడింది ప్రకృతి అనమాట. అంటే తనలో అంశంగా ఏర్పడి ఉండేటువంటి బద్ధులు ముక్తులు మొదలైనటువంటి అనంత సంఖ్యలో ఉండేటువంటి జీవులకు భోగ్యముగా వారు అనుభవించడానికి వీలుగా ఏర్పడింది అనంతమైన విచిత్ర పరిణామ శక్తి కలిగినటువంటి చేతనేత్రమైన వస్తుజాతం. అచేతనమైన చేతనేత్రం అంటే అచేతనం, అచేతనమైనటువంటి వస్తుజాతం అనమాట. ఈ జీవులందరికీ కూడాను భోగ్యముగా అనంతమైన వైచిత్యం కలిగి పరిణామ శక్తితో కూడినది చేతనేతరమైన వస్తుజాతము. చేతనేతరం అన్నదానికి అచేతనమైన వస్తుజాతము ప్రాకృతికమైనటువంటి పదార్థ జాతం. ఈ రెంటికి కూడా తనకు లీలాపరికరంగా ఉండి తనకు అంశంగా ఉండి ఉండేటువంటి అనంతులైనటువంటి బద్ధముక్తులు అయిన నానావిధ చేతనల్లోనూ అంతర్యామిగా ప్రవేశించి ఉంటాడు. అంతేకాదు వారికి భోగ్యంగా విచిత్ర పరిణామాన్ని పొందుతూ నిరంతరము పరిణామ శక్తి కలిగినటువంటి చేతనేతర వస్తువు ఏదైతే ఉందో అచేతనమైనటువంటి జడమైన ప్రాకృతిక వస్తువు ఏదైతే ఉందో ఆ ప్రాకృతిక వస్తువులోనూ తాను అంతర్యామిగా ప్రవేశిస్తాడు. అందులో పరమాత్మ అంతర్యామిగా ఎక్కడ ఉంటాడంటే ఒకటే సమాధానం, జీవులందరిలోనూ అంతర్యామిగా ఉంటాడు. జీవులు ఏ అవస్థలో ఉన్నా అంతర్యామిగా ఉంటారు. ఈ ప్రకృతి తత్వం ఏ పదార్థ రూపంగా ఉన్నా అందులో అంతర్యామిగా ఉంటాడు. అందువల్ల సాంశభూతులైనటువంటి బద్ధముక్తాది వివిధ జీవులకు అంతర్యామిగా ఉంటారు. వాళ్ళకు భోగ్యంగా ఉండి విచిత్ర పరిణామ శక్తిని కలిగినటువంటి ఈ చేతనేతరమైన జడమైనటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఈ ప్రాకృతిక పదార్థంలో కూడా అంతర్యామిగా ఉంటాడు. అందువల్ల ఆయన అంతర్యామిగా ఉండటం చేత ఆయన అంతర్యామిత్వం ఉండటం చేత ఆయనకు తత్కృతమైన సర్వశరీరత్వం కలవాడు. ఆయన లోపల ఎప్పుడైతే శరీర అంతర్యామిగా ప్రవేశించాడో ఆయన ఆత్మ అయిపోయాడు, ఇవన్నీ శరీరాలు అయిపోయినాయి. ఎప్పుడైతే మనందరిలో పరమాత్మ అంతర్యామిగా ప్రవేశించాడో ఆయన మనకు ఆత్మ అయిపోయాడు, మనం ఆయనకి శరీరం అయిపోయాం. ఎప్పుడైతే ఈ ప్రకృతిలో పరమాత్మ తాను అంతర్యామిగా ప్రవేశించాడో ఈ ప్రకృతికి లోపల ఆయన ఆత్మ అయ్యాడు, ఈ ప్రకృతి అంతా ఆయనకి శరీరం అయింది. అందువల్ల సర్వ శరీరత్వం వచ్చింది. అంటే చేతన అచేతనములు అటు జీవులు ఇటు ప్రకృతి రెండు కూడా పరమాత్మకు శరీరముగా ఏర్పడ్డాయి. అందువల్ల సర్వ శరీరత్వం వచ్చింది. ఎప్పుడైతే సర్వ శరీరుడు అయ్యాడో సర్వాన్ని తన నుండి వేరు చేయరాని విధంగా కలిగి ఉన్నాడు కనుక సర్వప్రకారత్వం కూడా ఆయనకు వచ్చింది. అంటే యథావత ఏమొచ్చి ఆయనకి సర్వాంతర్యామిత్వం వచ్చింది, సర్వశరీరత్వం వచ్చింది, సర్వప్రకార అవస్థాన అవస్థితత్వం వచ్చింది. అంటే అన్ని రకాలుగా ఆయన ఉంటాడు అనమాట. అంటే ఎలా ఉంటాడు, ఇదేనంతటి శరీరంగా కలిగి ఉంటాడు, వీటన్నింటి ప్రకారములుగా అంటే తన నుండి వీరు చేయరాని అంశములుగా కలిగి ఉంటాడు, వీటన్నింటికి అంతర్యామిగా లోపల ఉంటాడు. ఈ రకంగా సర్వప్రకార అవస్థాన అన్ని రకములైనటువంటి అవస్థానములతోటి అవస్థితులైన వాడు ఆ పరబ్రహ్మం అనమాట. అటువంటి పరబ్రహ్మ మాకు వేద్యం అండి. మా పరబ్రహ్మం ఏదో అలడపగా అనుకునేటువంటి పరబ్రహ్మం కాదు. మా పరబ్రహ్మం సర్వవిధ దోషములకు దూరమైనది, జ్ఞానానంద స్వరూపమైంది, స్వాభావికమైన అతిశయము కలిగిన అపరిమిత ఉదార గుణములకు సాగరంలాగా సముద్రంలాగా నిలవైనది. నిమేషం దగ్గర నుంచి ప్రారంభించి బ్రహ్మగారికి చెందిన పరార్థం వరకు ఉండే అపరిమితమైనటువంటి పరిణామములతో కూడిన విభాగములతో కూడిన కాలం ఏదైతే ఉందో ఆ కాలం ద్వారా ఏమిటి మనం పొందేటువంటి స్వరూపము, మన యొక్క ఉత్పత్తి, మన యొక్క స్థితి, మన యొక్క వినాశము ఇవన్నీ కలిగితే ఈ రకములైన పరిణామాలకన్నిటికీ నిమిత్తంగా కాలం ఉంటుంది. ఆ కాలము వల్ల ఏర్పడే పరిణామం అందుకనే ఆయన మహావిభూతి అని అంటారు అనమాట. తనకు లీలా పరికరంగా స్వీకరిస్తాడు. తాను అంశములుగా ఉండేటువంటి బద్ధముక్తాది వివిధ చేతన వర్గానంతటిని తాను తనకు పరికరంగా తీసుకుంటాడు. అంతేకాదు వాళ్ళకు భోగ్యంగా ఉండి విచిత్ర పరిణామ శక్తి కలిగినటువంటి చేతనేతరమైన వస్తు జాతం, అచేతనమైన వస్తు జాతం ఏదైతే ఉందో, వస్తు సముదాయం ఏదైతే ఉందో దానికి కూడా అంతర్యామిగా ఉంటాడు. అంటే అటు జీవుల్లోనూ అంతర్యామిగా ఉంటాడు, ఇటు వీళ్ళు ధరించేటువంటి కంటికి కనిపించే ప్రాకృతికమైన వస్తువుల్లో కూడా ఆయన అంతర్యామిగా ఉంటాడు. ఇలా ఉండి అంతటినీ సర్వాన్ని తన శరీరంగా కలిగి ఉండి సర్వాన్ని తాను ప్రకారముగా అంటే తన నుండి వేరు చేయరాని విశేషాంశముగా కలిగి ఉండి అలా ఉంటాడు. అలా అవస్థితుడైనటువంటి వాడు పరబ్రహ్మము, ఆయన నారాయణుడు. ఆయన్ని మేము తెలుసుకుంటున్నాం, ఆయన మాకు వేద్యం, ఆయన మాకు తెలియబడేవాడు అనమాట. అటువంటి తెలియబడేవాడిని తెలియజేసేవారు ఎవరండి అంటే తత్ సాక్షాత్కార క్షమ. అటువంటి పరబ్రహ్మతత్వాన్ని సాక్షాత్కరించడంలో క్షమ సమర్థత గలవారు ఎవరు? వారు భగవద్వైపాయనుడు అంటే బాదరాయణుడు, పరాశరుడు, వాల్మీకి, మనువు, యాజ్ఞవల్క్యుడు, గౌతముడు, ఆపస్తంభుడు ప్రభుత్వ మొదలైనటువంటి మునిగణములు, మునులు చాలామంది ఉన్నారు, మునులు చాలామంది ఉన్నారు. వాళ్ళ చేత ప్రణీతములైనటువంటి విధి, వాళ్ళ చేత నిర్మింపబడిన విధి రూపంగాను, అర్ధవాద రూపంగాను, మంత్రరూపంగాను, బ్రాహ్మణ రూపంగా ఇంకా ఇతరేతర రూపాలుగా ఉండేటువంటి వేదము, తన్మూలంగా ఏర్పడేటువంటి రామాయణ మహాభారతములైన ఇతిహాసాలు, అష్టాదశ పురాణములు, ధర్మశాస్త్రములు, వాటి చేత ఉపబృంహిత, దాని చేత విస్తరింపజేయబడినటువంటి పరమార్థభూతమైనటువంటి అనాది నిధన అవిచ్ఛిన్న సంప్రదాయం మాకున్నది. సంప్రదాయం కలిగినటువంటి ఋగ్వేదం ఉంది, యజుర్వేదం ఉంది, సామవేదం ఉంది, అథర్వవేదం ఉంది. ఇటువంటి అనంత శాఖమైనటువంటి వేదాన్ని మేము అంగీకరిస్తున్నాము, ఇది ప్రమాణం అంటున్నాము. మీలాగా ఇది అప్రమాణం అంటల్లా. గోడ ఏదో దాటించినప్పుడేమో ఓడ మల్లన్నా, దాటిన తర్వాత బోడి మల్లన్నా అన్నట్టుగా మాకేమో తత్వజ్ఞానం కలగడానికి వేదం కావాలి, తత్వజ్ఞానం కలిగిన తర్వాత అది కూడా చెత్తే, మాకు వేదం ప్రమాణం కాదు అంటారు మీరు. కానీ మేము అలా ఒప్పుకోం. మాకు సర్వకాల సర్వావస్థల్లోనూ వేదము ప్రమాణమే. వేదం ప్రమాణమే కాదు, వేదానికి ఉపబ్రహకములైన ధర్మశాస్త్రాలు ప్రమాణం, మహా పురాణాలు ప్రమాణం, ఇతిహాసం ప్రమాణము. విద్యార్థవాద మంత్ర రూపంగా ఉండేటువంటి ఈ వేదాన్ని ఎవరైతే తమ దర్శించి లోకానికి అందించారో మహానుభావులు, అటువంటి కృష్ణద్వైపాయనుడు యాసుడు ఆయన వేద విభాగం చేశాడు. ఆయన తండ్రి పరాశరుడు, వాల్మీకి మహర్షి రామాయణం రాశాడు, మనువు ధర్మశాస్త్రం రాశాడు, యాజ్ఞవల్కుడు ధర్మశాస్త్రం రాశాడు, గౌతముడు సూత్రాలు రాశాడు, ధర్మసూత్రాలు, ఆపస్తంభుడు శ్రౌత సూత్రములు రాశాడు. ఇటువంటి మహానుభావులు మునిగణులు, మునిగణం అంతా కూడా, ముని సముదాయం అంతా వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు, ఆ గ్రంథాల చేత పరిపుష్టమైనటువంటి ఋగ్యజు సామ సర్వ వేదాలు, వీటిని మేము అంగీకరిస్తున్నాం, ప్రమాణంగా స్వీకరిస్తున్నాం. అందులో అటువంటి పరబ్రహ్మ, అటువంటిప్పుడు దీంతో పోవటం అంటూ ఏం లేదు. అందువల్ల మా సిద్ధాంతం మీద వీరు ముందు ఉపవాదనం చేసి ఆ తర్వాత తమ యొక్క సిద్ధాంతాన్ని చెబుతున్నారు. ఏం చెబుతున్నారు? పరమాత్మ వేరు, ఆయన స్వరూపం వేరు, ఆయనకుండే ధర్మభూత జ్ఞానం వేరు, వాటికి అవిద్యతో సంబంధం లేదు. జీవుడు వేరు, జీవుని యొక్క స్వరూపం వేరు, జీవుని యొక్క స్వరూపానికి అవిద్యతో సంబంధం లేదు. జీవునికి ఒక ధర్మముగా జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానానికి మాత్రమే అవిద్యా సంబంధం ఉన్నది. ఇది మేము అంగీకరించేది. ఇటువంటి సిద్ధాంతాన్ని మేము స్వీకరిస్తున్నాం కనుక మా సిద్ధాంతంలో ఏమీ వంక పెట్టడానికి లేదు అని అంటున్నారు భగవద్ రామానుజులు. ఇది రేపటి రోజున మళ్ళీ మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.